కోరుకున్న కోరికలు నెరవేర్తాయో లేదో చెబుతుంది. ఈ మూడు గాజుల్లో ఏ ఒక్క గాజైనా అమ్మవారి ఖడ్గంలో పడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. అది విద్య గాని, వ్యాపారం గాని, వివాహం గాని ఏదైనా సరే అమ్మ ఖచ్చితంగా చెబుతుంది. సార్, చదువుకున్నాడు మీకు కూడా మూఢనమ్మకాలు ఏంటి? గాజులు పడకపోయినాక మాత్రం నా పిల్లలు పట్టుకుండా పోతారా? అమ్మ చెప్పింది నిజమయ్యా. ఇక మాకు లైఫ్ లో పిల్లలు పుట్టరు, ఎందుకంటే మా ఆవిడకి గర్భసించలేదు. ఆ విషయం ఆవిడకి తెలియదు. తెలిస్తే వంశం కోసం నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటుంది. నేను కాదు అంటే తన ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా భార్య అంటే నాకు ప్రాణం. అందుకే ఆ భార్య మీద అమ్మవారి మీద నెట్టేసి ఆ దేవతే మనకు పిల్లలు లేకుండా చేసిందని చెప్తే కాస్తైనా ఓదార్పుగా ఉంటుంది. ఏంటి, మన పెళ్ళవుతుందో లేదో తెలుసుకుందామనా? చూడు, మనం ప్రేమించుకునేది నిజం. ఒకరు లేకుండా మరొకరు బతకలేమన్నది నిజం. ఈ గాజులు అమ్మవారి ఖడ్గంలో పడినా పడకపోయినా 100% మన మ్యారేజ్ జరుగుతుంది. ఓకే? అలా అనుకు వంశీ. వాళ్ళు భార్యాభర్తలైనా కలిసి కాపురం చేస్తున్నా గర్భసంచి లేకపోవడం అన్నది అమ్మవారి అనుగ్రహం లేకపోవడమే. మనం ఎంత ప్రేమించుకున్నా అమ్మవారి దీవెనలు కూడా ఉంటే ధైర్యంగా ఉంటుంది. అమ్మా, మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మా పెళ్ళయ్యేలా దీవించు తల్లి.
డోంట్ వరీ, వేసింది ఒక గాజే, ఇంకా రెండు ఉన్నాయి. ఏయ్, ఎందుకలా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఫీల్ అవుతావు? ఇంకో బ్యాంగ్లో ఉంది కదా, ఇది తప్పకుండా పడుతుంది. నీ టెన్షన్ చూసి నాకు షేక్ వచ్చింది. నువ్వు నన్ను ప్రేమించేది నిజమైతే ఈ గాజు తప్పకుండా పడుతుంది. అంటే పడకపోతే నా ప్రేమ యాక్టింగేనా? అవును. ఎంత పరీక్ష పెట్టావు తల్లి. అమ్మా భవానీ, నేను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నది నిజం. నిజంగా నువ్వు దేవత్వం అన్నది నిజమైతే ఈ గాజుని కళ్ళు మూసుకుని వేస్తున్నాను. దీన్ని నీ దగ్గరకు చేర్చుకోవాల్సిన బాధ్యత నీది. నీకోసం జీవించ చెలక నా ప్రాణం నీవేని మణితునక నిన్ను నన్ను ఘనవేసే ప్రేమే సాక్షిగా నన్ను ఏకంచేతా హరి బిల్లుగా
చేస్తున్నా ఎటు చూస్తున్నా ఈ రూపులోనే ప్రతిది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా మమతలు చిందిన మధువుల విందుకు అతిథులుగా ఆహ్వానిద్దాం అలలకు అందని జాబిలిని వెన్నెలవానగదించుకొని గెలిచే సంద్రంలా సంతోషం పొంగిపోయి లేదు, ఆ రోజు అమ్మవారి దగ్గర నేను వేయాల్సిన మూడో గజ్ ఇది. అంటే ఆ రోజు నువ్వు మూడో గజు వేయలేదా? మరి కత్తిలో పడ్డ గాజు? ఎవరో అదృష్టవంతుంది, నేను వేసేలోపే ఎవరో లక్కీగా వేశారు. నేనే వేశాననుకుని నన్ను హ్యాపీగా ముద్దు పెట్టుకుంది మహాలక్ష్మి. తన ఆనందాన్ని చూసి నాకు ఈ గాజు విభూతి కాలేదు. రే, నాకు దేవత మీద కన్నా నా ప్రేమ మీద ఎక్కువ నమ్మకం రా. ఏంటో రా, తన్ని చూడకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. మనం ఉండేది గుంటూరు, అమ్మాయి ఉండేది విజయవాడ అనుకో, ఈ ఆర్టీసీ బస్సు లారో ఎక్కెళ్ళి చూసి రావచ్చు. మనం ఉండేది ఫారెన్, పైగా నువ్వు వచ్చి వారం రోజులైంది. నువ్వు సంపాదించిన డబ్బులు ఎయిర్పోర్ట్ కి ట్యాక్సీకి కూడా సరిపోవు. డ్యూటీ టైం అవుతుంది, అల్లం పద. మీ పేరు మా ఇద్దరికి తెలుసు. అరే మీకెలా తెలుసు? అంటే గుద్దాం కదా, మీ బిళ్ళ కింద పడింది. డాక్టర్ గోపాల్ ఎంఎస్. ఓకే సార్. ఓకే సార్. ఆహా, ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్, ఫారెన్ సిటీలో అంటే చాలా గొప్ప డాక్టర్ అయి ఉంటాడు. రోజుకి ఎన్ని ఆపరేషన్లు చేస్తాడు, ఎన్ని లక్షలు సంపాదిస్తాడు. అటు కాదు ఇటు, ఏవైనా అదృష్టం ఉండాలరా. అది కదరా. నాకు గొప్పలు ఎంఎస్ లో ఉన్నాడు కదా. ఇదేంటి సార్, డాక్టర్ ఏంటి మీరు క్లీన్ చేస్తున్నారు? ఓహో, ఆంధ్రలో జన్మభూమి కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఇక్కడ చేస్తున్నారు డాక్టర్? డాక్టర్ గారా, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీకు సార్. నేనా? అవును, నేను డాక్టర్. మీకు ఎప్పుడు చెప్పానా బాబు? ఇందాక మీ కోటికి డాక్టర్ గోపాల్ ఎంఎస్. ఓహో, డిఆర్ అంటే డాక్టర్ అనుకున్నారా? కాదయ్యా, దాన పోయిన రామ్ గోపాల్ అని. మరి ఎంఎస్ అంటే? ఎంఎస్ ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జన్ అనుకున్నారా? కాదు, నేను ఈ హోటల్ కి మెయిన్ స్వీపర్ అన్నమాట, అందుకే నేమ్ ప్లేట్ పెట్టుకున్నాను. ఇందాక ఆపరేషన్ అన్నారు. ఏంటంటే ఇది ఆపరేషన్ కదా? పొట్ట కోసి కుట్లేస్తేనే ఆపరేషన్ అవుతా? టాయిలెట్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? లెటర్ క్లీనింగ్ ఆపరేషన్ కదా? మీకు ఈ విషయం తెలుసా, నా ఈ నేమ్ ప్లేట్ చూసి నిజంగానే డాక్టర్ అనుకుని మా అత్త కిలో బంగారం కింగ్ లాంటి పొలం 10 ఎకరాలు ఇచ్చి పెళ్లి చేసింది. మరి మీరు ఈ పని చేస్తున్నట్టు మీ ఆవిడకి తెలిస్తే? దాని మొహం దానికి ఏం తెలుసు అండి, తెలుగు తెలియదు, ఇంగ్లీషు తెలియదు, నల్లనేని పాలు తెల్లనేని నీళ్లు అనుకుంటుంది అనమాట. ఏమిటా మీ డిస్కషన్?
ముగ్గురు తెలుగు వాళ్ళు కలిస్తే పనేమన్నా ఇంట్రడ్యూస్ చేసుకునేది పని చేయండి. నాయన దీవిస్తే పైకి రావు, కష్టపడి పని చేయి, అప్పుడు పైకి వస్తాయి. మీరు ఆశీర్వదించడం వల్ల ఎంతో మంది టప్ 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 అని పైకి వెళ్ళిపోయారు సార్. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. పని చేసుకోండి, ఆశీర్వదిస్తాను సార్. సార్ బ్రదర్ ఏంటంత వింతగా చూస్తున్నారు? బ్రదర్ మన ఫ్లాట్ ఎన్నో ఫ్లోరు? 27th ఫ్లోర్ టోటల్ 9. కమ్ ఆన్ ఫాలో. హౌ ఇస్ మై ప్యాలెస్? ఐ సే బ్యూటిఫుల్, ఫంటాస్టిక్. మా ఆవిడ ఉత్తరం రాసింది. వంశీ నీకు మాకు లెటర్? ఇదేంట్రా, మన వస్తామని మనకే తెలీదు, మనకంటే ముందు ఉత్తరం వచ్చింది. ఎవరు? మై డియర్ ఆంధ్రాఫేలో, నా ప్రియమైన ఆంధ్రుడా, డి యు హావ్ మస్క్యులర్ పవర్? నీకు మగతనం ఉందా? డి యు హావ్ హార్స్ పవర్? నువ్వు అసలు జింగిడి జింగిడివేనా? ఈ అమ్మాయి ఎవర్రా బాబు? నువ్వు అసలు మగాడివేనా? మల్తాడుందా అని రాసింది ఉత్తరం. అయ్యా బాబు, ఇది ఉత్తరం బాబు, నాకు సమరం కూతురులో ఉంది, అన్ని శాంతిల గురించి రాసింది. నా వల్ల కదా, కానీ నువ్వే చదువు. నా వల్ల కదా, పట్టుకో నువ్వు జట. నాకంటే నా నీడ కంటే ముందే వచ్చేస్తున్నాయంట బాబు లెటర్స్. నువ్వు అసలు మగాడివేనా? హార్స్ పవర్ లేదు, పెద్ద సేతురాజు అని రాసి ఉంటుంది అంతే. వాట్ ఈస్ దిస్ డార్లింగ్? ఏమిటి ఇది ప్రేమ్ కూడా? ఈ మ్యాటర్ మేనేజింగ్ డైరెక్టర్ దాకా తీసుకెళ్తావా? ఒరే తెలుగులో రాసిందిరా? అయితే ఖచ్చితంగా అమ్మ తేలిక అమ్మాయి ఒకటి, అందుకేగా పచ్చి పూతలు రాగలిగింది. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోలేకపోతే నువ్వే మగాడు అయ్యా. నిజంగా నీకు గాలిగోపురం లేదనుకుంటా. నన్ను నువ్వు కనిపెట్టలేవని తెలిసిపోయింది కాబట్టి నేను ఒక క్లూ ఇస్తాను. సెయింట్ జేవియర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా, క్లాస్లో 70 మంది స్ట్రెంత్. ఆ 70లో నేను ఎవరో కనిపెట్టు మంచి గిఫ్ట్ ఇస్తాను. నీ స్కై సీతమ్మ. ఎంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయిని మనం కనిపెట్టలేదంటే నిజంగా మనకి గాలిగోపురాలు లేనట్టే. కరెక్టే, కనుక్కోవటం ఎలా? హౌ? దూకుతా అడుగుతున్నాడు. ఈ కాలేజీలో ఒక అమ్మాయి నన్ను ప్రేమించుకుందాం రా అని ప్రేమలో పడేసింది. Who loved this funny fool? Dwarf fellow with bald head and big belly. Excuse me? ఏంట్రా ఇంత పెద్ద పొట్ట పట్టుదలతో ఉన్న మరుగుజ్జోడిని ప్రేమించిన లాంతర పగిడి ఎవరు అంటున్నాడు ఈ పక్కెదవా? ప్రేమకు జుట్టుతో పొట్టతో పొట్టితో పని లేదు, అది యూనివర్సల్ ప్రేమ, వ్యవహారంతోనే పని. నేను 1, 2, 3 అని 100 లెక్క పెడతాను. 100 లోపు మీలోంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటాను, దిగిరా అంటే దిగొస్తా, లేకపోతే దూకి చచ్చిపోతా. 7 Okay. Where is he? Hey, ఆ నోట్బుక్స్ లో రైటింగ్ ఈ లెటర్ లో రైటింగ్ ట్యాలీ అవుతుందో లేదో చూడరా.
దొరికిపోయింది. చూడు సోని మాగంటి, మాగంటి అంటే తెలుగు అమ్మాయి. ఈ బుక్ తో బుక్ అయిపోయావు, నువ్వెక్కడున్నా పట్టేస్తాను మిస్ సోని మాగంటి. బూటు కాదు, వాచిపోద్ది. లెటర్స్ రాసి రెచ్చగొట్టినంత మాత్రానా నీ వెంట పడతాను అనుకున్నావా? నువ్వు ఎంత ఫాస్ట్ అయితే మాత్రం మాకు ప్యాంట్ వేసుకునే అర్హత లేదంటావా?
అసలు లేడీస్ మాట్లాడే మాట్లాడేవి అవ్వ. నా గురించి ఏం తెలుసా నీకు? పాయింట్ రెండు కడను. Shut up. What nonsense are you talking? Do you know who I am? And what a filthy language you're speaking. Rascals. Where from you're coming? First learn manners. I'll complain to the police. Make you make a call. Yeah. అయ్య బాబాయ్, ఈ అమ్మాయి అమ్మాయి కాదేమో బ్రదర్. అవునరా, పొరపాటు పడ్డా. సారీ మేడం, వీ థాట్ దట్ యు ఆర్ అవర్ తెలుగు సోని మాగంటి. వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్ మ్యాన్? ఇండిసెంట్ ఇడియట్స్. గెట్ లాస్ట్. ఐ యామ్ సారీ మేడం. రండిరా. ఇది కాదండి. ఓకే. యూస్లెస్ ఫెలోస్. భలే ఫూల్స్ ఇచ్చేసావు కదే వాళ్ళని. నీ ఇంగ్లీష్ విని లండన్ నుంచి దిగొచ్చావు అనుకున్నారే. నేను ఇచ్చిన ఆ చిన్న క్లూతో ఎలా పట్టుకున్నాడే? హలో, ఇలాంటి గోళీకాయల ఆటలో 10th క్లాస్ ముందే ఆడేశావు. నేను ఈ కంట్రీకి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, డబ్బు సంపాదించడానికి. కావాలంటే ఇంకెవరైనా ట్రై చేసుకో. లేడీస్ కాబట్టి వదిలేసావు, జెంట్స్ అయితే ఏం చేసేవారు? ఏం చేసేవాళ్ళమా? తోకలు కత్తిరించి కారం పెట్టేవాళ్ళం. మామూలు కారం కాదు, గుంటూరు గొడ్డు కారం. స్వీట్ బాయ్ అనుకున్నా, లోపల చాలా హర్ట్ ఉంది. రెండు ఉన్నాయి కాబట్టి ఇది లైనేసింది. పడతాడంటావా? క్లాస్ రూమ్ దాకా వచ్చాడు కదా, నెక్స్ట్ హాల్ నా హార్ట్ రూమ్ చేస్తా. వంశీ గురించి మీ డాడీ చెప్పచ్చు కదా? నో, లవ్ లో నో మీడియేషన్, నో రికమెండేషన్. హలో. ఓకే మిస్టర్ వంశీ, somebody is waiting for you at the swimming pool. Who? Hi. నేనే పిలిచాను. ఎందుకు పిలిచావు? I love you చెప్పడానికి. I'm sorry, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? అది నీకు చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే వంశీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంకసలు మీ వెంట నేను పడ్డా. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, బట్ మీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. మీ వ్యక్తిత్వం అంతకంటే నచ్చింది. అందుకే మీతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిది. యాజ్ ఫ్రెండ్స్ లెట్స్ గో అండ్ సిట్ దేర్. నో, మీరు వెళ్ళండి. ఏంటండి, మీ హార్ట్ ఏం అడగట్లేదు కదండి. ప్లీజ్ డోంట్ హర్ట్ మై హార్ట్. థ్యాంక్ యూ. Okay, let's be good friends. Thank you. Hey, what's this nonsense? What do you think of yourself? Hey, here's the yogi. Hey, huh? What happened? What happened? This fella is gifting me this brasserie. What? No, sir. No. Yeti, ఇది ఎప్పుడు నీ గుండె మీద ఉండాలి కదా చెప్పించా? ఎవరైనా గుండెలో ఉండాలనుకుంటారు కానీ గుండె మీద ఉండాలనుకోరమ్మా. ప్రేమ అయితే గుండెలో ఉండాలనుకుంటారండి, కామం అయితే గుండె మీద ఉండాలనుకుంటారు. ఇతను ఇండైరెక్ట్ గా నన్ను పక్కలోకి రమ్మన్నాడు. How dare you, man? No, sir. I didn't do that. She's bluffing. Hey, don't tell lies. He has written something on this. See? What's your name? Vamsi. What's this? We love Vamsi. ఏంట్రది? అరే నేను. ఎంత ధైర్యం నీకు? ఎప్పటికైనా ఐ లవ్ యూ చెప్పు, ప్లేట్ ఫిరాయించి నీ ఫేట్ మరుస్తా. ఏంటి, అడిగే వాళ్ళు ఎవరు లేరేనా? నీ పోగిరి వేషాలు నాకేం తెలీదు. ఆ అమ్మాయి నా చేతిలో బ్రాసరీ పెట్టింది. కావాలంటే తనకి బ్రా ఉండొచ్చు చూడండి. ఏయ్, దీన్ని ఏమంటారు? బ్రా అంటారా, బాడీ అంటారా? ఊరుకుంటే వాళ్ళ బాడీ ఇచ్చాడు, రేపు చెడ్డి కూడా ఇస్తాడు. పోలీసులకు పట్టిద్దామా? ఫోన్లే వదిలేద్దాం. ఏదో మన ఇండియా వాడని జాలితో వదిలేస్తున్నా. ఇట్స్ ఆల్ రైట్, యు కెన్ గో. ఐ విల్ సాల్వ్ దిస్ మ్యాటర్. ఓకే, లెట్స్ గో. చూసావా, ఈ డ్రామాతో నీ డ్రమ్ము పగిలేలా చేశాను. రేపట్లోపు నాకు ఐ లవ్ యూ చెప్పలేదో, రేపు మరో డ్రామా ఆడతా. ఏయ్, అనవసరంగా నిద్ర లేపుతున్నా నిన్ను. ఏం చేస్తావు? రేప్ చేస్తావా? కిడ్నాప్ చేస్తావా? కమ్ ఆన్, డు ఇట్. ఏమి చేయలేం, నేను చేసే చోటం తప్ప. దీన్ని మామూలుగా వదలకూడదురా, నిజంగా కిడ్నాప్ చేసి. వాట్ డు యు మీన్? మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడా? ఎవడు వాడు? మన హోటల్ లో పనిచేసేవాడు. అవును అంకుల్, అతనికి మన సోనికి గొడవైంది అంకుల్. సోనితో గొడవ పడ్డాడు? ఎవడు వాడు? సారీ సార్, మీ అమ్మాయి గారని తెలీదు. అంటే మా అమ్మాయిని తెలుసుంటే కిడ్నాప్ చేసేవాడు కదా. బాబాయ్, నేను కిడ్నాప్ చేయలేదు సార్. ఏంట్రా, ఏంటి సార్తో గొడవపడుతున్నావు? అబద్ధం చెప్పకు, నిన్ను నువ్వు సోనికి బ్రాసరీ ఇచ్చావా లేదా? బ్రాసరీయా? అమ్మతోడు సార్, మీ అమ్మాయి బ్రాసరీ నా చేతిలో పెట్టి. అంటే మా అమ్మాయి నీకు బ్రాసరీ ఇచ్చిందా? ఎస్ సార్. అయితే నీకు బ్రాసరీ వేసుకునే అలవాటు? ఎస్ సార్. నో సార్. నో సార్. మరి మా అమ్మాయి ఎందుకు ఇచ్చింది నీకు బ్రాసరీ? కమ్ ఆన్ టెల్ మీ. నో నో నో,
కావాలంటే అడగండి సార్. ఈ కిడ్నాపింగ్ కి తన హార్ట్ అయితే వీళ్ళిద్దరు కిడ్నీలు అంకుల్. అయ్య బాబాయ్ మాకేం తెలియదు సార్. వీళ్ళకి షూర్ గా తెలుసు అంకుల్. ఎరా మీకు బతకాలని ఉందా లేదా? సార్ ఆంధ్ర నుంచి ఇంత దూరం వచ్చింది కిడ్నాపులు రేపులు చేయడానికి సార్. ఒకవేళ చెయ్యాలనుకుంటే ఇండియాలో చేసేవాళ్ళం కదా సార్. ఇంత దూరం వచ్చి ఇండియా అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేస్తాం సార్? ఫారెన్ అమ్మాయిని చేసేవాళ్ళం కదా సార్. చూసారా చూసారా కిడ్నాపులు చేస్తామని ఒప్పేసుకున్నారు. మర్యాదగా మా అమ్మాయి ఎక్కడుందో చెప్తావా లేదా? నిజంగా మాకే పాపం తెలియదు సార్. అన్నం పెట్టిన చేతిని కొరికే వాళ్ళం కాదు సార్. వీళ్ళతో మాటలు అనవసరం అంకుల్. కిడ్నాప్ చేసింది ఇవాళ్ళే కాబట్టి పదండి వీళ్ళ ఫ్లాట్ లో వెతుకుదాం. కమ్ ఆన్ లెట్స్ గో అండ్ సీ. సార్ మేము ఆ టైప్ కాదు సార్. మీరే టైప్ మా అమ్మాయి కనిపించిన తర్వాత చెప్తాను రా. చూడండి సార్. ఆ గదేంటి? అది బాత్రూమ్ సార్. ఓపెన్ చేయి. ఇప్పుడే సార్ మనం వచ్చాం, లోపల ఎవరు ఉంటారండి? డౌట్ ఎందుకు? ఓపెన్ చేయి. అబ్బాయి స్మెల్ వస్తుందేమోనని. ఆ విషయం తెలుసు, ఓపెన్ ఇట్. అలాగే చూడమ్మా చూడు. నా ఫుడ్ తింటూ నాకే ద్రోహం చేస్తారా రాస్కల్స్? మిమ్మల్ని బతకనే వాళ్ళు కాల్చి చంపేస్తాను. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, వదిలేయండి. చూశారా మా అమ్మాయి మంచితనం? చెప్తున్నాను, ఒక వారం రోజుల్లో మీరు ఇండియాకి తిరిగి వెళ్ళారా సరే సరే, లేకపోతే కాల్చి పారేస్తాను. రెండమ్మా మీరు ఇక్కడ ఉండాలన్నా, మా దగ్గర ఉద్యోగం చేయాలన్నా, మీ కాళ్ళు పట్టాలమ్మా. నో. బాత్రూమ్ క్లీన్ చేయాలమ్మా. నో. ఆ మీ ఫ్రెండ్ వంశీ నన్ను లవ్ చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈరోజు ఈవినింగ్ నీకోసం డిస్కోథెక్ లో వెయిట్ చేస్తుంటాను. అక్కడికి వచ్చి నా ఐ లవ్ యూ చెప్పాలి. ఆ ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు లెటర్స్ రాస్తుంటే అది టీజింగ్ అనుకున్నా, నువ్వు వెంట పడుతుంటే అది ర్యాగింగ్ అనుకున్నా, కానీ ఇలా లవింగ్ అనుకోలేదు. రియల్లీ రియల్లీ ఐ లవ్ యు. ఓ ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇది ఒకసారి కిచ్చు. నేను కిచ్చితే తోలు ఊడిపోతుంది. నా నరాలు తెగిపోయినా పర్వాలేదు, ముందే ఇది కలో నిజమో నాకు తెలియాలి. ఇది ఒకసారి కిచ్చువా ప్లీజ్.
క్షేమం నేను క్షేమం సేవ చేసి ఊగిపోన కన్నెతారా రాజధాని కలిసింది ఆలకించన ఆదరించన బాలముంచన మీటింగ్ 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 టు ప్లస్ యూ నిజం చెప్పకపోతే పొడిచిన చోట పొడకుండా పొడుస్తా చెప్పు. నేను నీతో డిస్కో డాన్స్ చేయడానికి ఇక్కడ రాలేదు, ఒక ఎయిమ్తో వచ్చాను. మర్యాదగా మీ నాన్నకి జరిగింది చెప్పు చెప్పు. ఓపెన్ ది డోర్. చెప్పను. నువ్వు నన్ను పొడిచినా చంపినా చెప్పరు కాక చెప్పను. నిజంగా నీకు తమ్ముంటే చంపే, కిల్ మీ. ఓపెన్ ది డోర్. ఇన్ కేస్ నువ్వు చంపినా నేను కుక్కను కాల్చినట్టు కాలుస్తారు మా డాడీ. నీ గురించి నా ఫ్యూచర్ నాశనం అయిపోయింది, పోతే పోయింది. బట్ ఓ కిడ్నాపర్గా మిగిలిపోయే కన్నా నేను చంపి ఓ కిల్లర్గా బ్రతికే కన్నా నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకోవడం బెటర్. నువ్వు పెట్టుకోవడానికి నేను చచ్చాక శవంగా మారాక అప్పుడు అప్పుడు హ్యాపీగా పెట్టు. నేను వదలను వదలను. ఏమైందమ్మా రాస్కల్ లేడీ వాడు? నో డాడీ, ముందు అంబులెన్స్ పిలవండి. వంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్? అవును డాడీ, తనకి ఏ పాపం తెలియదు. అతను నన్ను కిడ్నాప్ కూడా చేయలేదు. కావాలని నేనే వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి అతన్ని ట్రాప్ చేశాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అంకుల్, ఇదంతా మా తప్పే. ముందు వంశీని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే. పెద్దవారు, ఇప్పటికన్నా మీకు నిజం తెలిసింది.
నాకు చాలు. ఎంత పనిచేసావమ్మా నువ్వు? సారీ డాడీ, ఫ్యాక్ట్ చెప్పమంటారా? చెప్పు. నేను వంశీని లవ్ చేశాను. వాట్? ఎస్ డాడీ, అతని పర్సనాలిటీ చూసి లైక్ చేశాను, అతని బిహేవియర్ చూసి లవ్ చేశాను. ఆ విషయం చెప్పడానికే టీస్ చేశాను, మాట వినకపోతే ట్రాప్ చేశాను. భలేదానివమ్మా, ఎవడో నీ ముక్కు ఎక్కడంటే ఇలా తిప్పి చూపించాయంట. ఆ విషయం నాకు చెప్తే నేనే పెళ్లి అరేంజ్ చేసావని కదా. నేను చెప్పిన వెంటనే మీరు తెచ్చివ్వడానికి. అది వస్తువు కాదు డాడీ, లవ్. బొమ్మ అయితే టాయ్స్ మార్కెట్ లో దొరుకుతుంది, చీర అయితే క్లాత్ మార్కెట్ లో దొరుకుతుంది. లవ్ కి ఏ మార్కెట్ లేదు డాడీ, అడిగిన మనసును తీసుకురావడానికి. భలేదానివమ్మా, నువ్వు ఇప్పుడు ఈ క్షణంలో నిన్ను తీసుకుని అతని ఫ్లాట్కి వెళ్ళి ఐ విల్ మేక్ హిమ్ టు మ్యారీ యూ, ఓకే? సారీ సార్, ఇంకెప్పుడు లవ్ మ్యాటర్ మాత్రం నా దగ్గర అతకండి. ఏమిటయ్యా అడుగుతున్నానని మరీ బెట్టి చేస్తున్నావా? మీ దగ్గర బెట్టి చేయడానికి బెట్టు కాయడానికి నేను మీతో సరితోగనండి. మరేమిటి నీ అబ్జెక్షన్? నాకు ఆస్తి అంతస్తు పట్టింపు లేదు. నువ్వు మా అమ్మాయికి నచ్చావు, అదే నాకు ఆస్తి అంతస్తు. మా సోనీని పెళ్లి చేసుకో. బట్ నాకు నచ్చిన అమ్మాయి వేరే ఉంది సార్. సార్, మీకు 10 ఫోన్లున్నా సెల్ ఫోన్లున్నా అవతల ఎంగేజ్ ఫోన్తో ఎలా మాట్లాడలేరు? ఆల్రెడీ లవ్లో ఉన్న నేను మరో అమ్మాయిని ప్రేమించలేను సార్. అవును సార్, వంశీ ఇదివరకే ఇండియాలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ రోజు వాడికంటే ముందు బస్సు వస్తే బాగున్నాం, ప్రశాంతంగా వెళ్తాను. టక్కుటైగాడు, కరెక్ట్గా టైంకి వస్తాడు. ఛీ, ఇండియాలో కరెక్ట్గా టైం మెయింటైన్ చేసి బస్ స్టాప్లకు తగలేది ఇలాంటి పోజుగాళ్లే. ఏ లారీ కిందన్నా పడి చచ్చాడా? ఏ 3 నెలల నుండి 7 నడుసల్లా పట్టాడు. నిజంగా యాక్సిడెంట్ అయితే బాగున్నాం, నేనే పిండం పెడతాను. 3 నెలల నుంచి 7 నాడుసెల్లా పట్టాడు, నిజంగా యాక్సిడెంట్ అయితే బాగుండు, నేనే పిండం పెడతాను. హలో, ఇలా వెంట పెడుతున్నాను బేవర్ సంఘానికి ప్రెసిడెంట్ అని మాత్రం అనుకోకండి. ఏమండి, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నారు, మిమ్మల్ని కాక ఇంకెవరినైనా ట్రై చేస్తున్నారు చూసారా? నేను రోడ్డు మీద తలెత్తుకుని నడవనండి. మీలో నాకు నచ్చిన గుణం అదేనండి, అందరిలా ఒయ్యారాలు పోకుండా సింపుల్గా అణకువుగా సంసార పక్షంగా ఉంటారు. సంసార పక్షంగా ఉండేవాళ్ళు సిటీలో చాలా మంది ఉన్నారు. కానీ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అయితే ఇప్పుడు నేను చెప్పమంటారు? నేను లవ్ చేస్తున్నాను కాబట్టి మీరు లవ్ చేయాల్సిందే అనానండి. ఐ ఆమ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇలా బస్ స్టాప్లో మొదలుపెట్టి బెడ్రూమ్లో ఎండే ప్రేమ కాదండి నాది. దేశానికి పిఎం ఒక్కడే, రాష్ట్రానికి సీఎం ఒక్కడే, నా ప్రేమకు మీరొక్కరే. అవునండి, మీతో పరిచయం దగ్గర నుంచి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు లిప్స్టిక్ పూసుకోరు, లోనెక్ స్లీవ్లెస్ జాకెట్స్ వేరు, శారీలో ముద్దుగా బొద్దుగా ఉంటారు, కానీ ఒకటంటే ఒకటే నచ్చదండి. మీకు నచ్చింది వేసుకోను, నచ్చింది మానేను, కానీ వెళ్ళండి. కానీ చెప్పడం నా ధర్మం. మీలో నాకు నచ్చంది బొడ్డు కింద చీర కట్ట. ఒకసారి చూడండి. థ్యాంక్స్ అండి, వస్తాను. మా బ్రదర్కి ఏంటండి, హైట్ తక్కువ, వెయిట్ తక్కువ, బ్రెయిన్ తక్కువ. అదిగో ఏం తక్కువ, అన్ని ఎగస్టాలే. ఇగో నా మనసులో మాట, ఒక అమ్మాయిని ప్రేమించేవాడికి బొడ్డు గురించి. ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోను, అయినా అందరూ మీలా బొడ్డు కిందకి చీర కట్టుకుని తరమంటారా? నేనెప్పుడన్నానే? ఎప్పుడా? ఫస్ట్ నైట్ నాడు నేను నిండుగా చీర కట్టుకొస్తే చిచిచి ఏంటిది కిందకి దించి కట్టుకోమనలేదు. బెడ్రూమ్ విషయాలు బయట పెట్టొద్దాం. బొడ్డు మ్యాటర్ కూడా ఓ బెడ్రూమ్ విషయమా ఏంటి? రాత్రి నేను వద్దనే కొద్దీ 3 గంటల దాకా నన్ను పడుకోనివ్వలేదు అని నేను చెప్తే అది బెడ్రూమ్ విషయం అవుతుంది. చాలు ఊరుకోండి, అయినా ఆ అమ్మాయిని విప్పుకు తిరగమంటే తప్పు కానీ కప్పుకు తిరగమంటే తప్పేంటి? బ్రదర్, నీ అప్రోచ్ కరెక్ట్, లేడీస్ కి నీలా ఉంటేనే నచ్చుతారు. ఇంకేమన్నా సజెషన్స్ సలహాలు ఉంటే ఇవ్వుపోవని? ఇవ్వమ్మా, ఎంతైనా స్కూల్ టీచర్ కదూ, ఫింగర్ నుంచి ఫేస్ దాకా ఏమీ కనిపించకుండా బురఖా వేసుకోమని సలహా ఇవ్వు. డాడీ, మా క్లాస్మేట్స్ లిల్లీ, పప్పి, బిందు, ప్రియా ఎవరు బొడ్డు కనిపించుకున్న డ్రెస్సులు వేసుకుని వస్తారేంటి? యారు
ఫింగర్ అంత లేవు, అప్పుడే ఫిగర్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఎలిమెంటరీ స్కూలా, కే రాఘవేంద్రరావు గారి స్కూలా? ఈ లెక్క నువ్వు 15 ఏళ్ళకే ఫాదర్ అయిపోయేటట్టున్నావు. ఫాదర్ అవడానికి నీకు 30 ఏళ్ళు దాటయ్యి, నేను ఫాస్ట్ అవుతానంటావా? అమ్మ నా కొడుక, ఫాదర్ క్యారెక్టర్ నే ఫింగర్ చూపిస్తారు నిన్ను. కమ్ ఆన్ ఫైట్ విత్ మీ. ఏంటి కరాటేనా? అగ్ర అంకిల్ స్టాప్ షాప్ స్కూల్ కొని. సారీ 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 సారీ. నీకు బొడ్డు తప్ప స్కూల్ బోర్డు కనబడదా? అమ్మ నానిక. వంశీ, నువ్వు హోటల్లో చేసేది పార్ట్ టైం జాబే కదా, మా స్కూల్లో టెంపరీగా ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది, జాయిన్ అవ్వచ్చుగా? నేను టీచర్గా, ఏది ఈ చీడు ముగ్గాలక? నోనో నోనో. చిక్లెస్ నవ్వులే గర్ల్స్ అయితే కొంచెం ఆలోచించేవాడు. కరెక్ట్ రా. సర్లే బాబు, ఆలోచించొద్దు, నేను వస్తాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ రా. తను ఇక్కడ. ఒరే నాని, ఒరే నాని, నాని ఆ వెళ్ళేది ఎవర్రా? మా సైన్స్ టీచర్, నిన్నే వచ్చింది, పేరు మహాలక్ష్మి. ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పు. నేను అడిగింది నీ మార్కుల గురించి కాదు బాబు. నేను చెప్పింది ఆవిడ పర్సనాలిటీ డీటెయిల్స్ అయ్యా బాబు. ఒరే, నువ్వు లేడీస్ గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావురా. అన్యాయం కాదు అంకుల్, లవ్. ప్రపంచంలో ఎన్నో లక్షల ప్రేమలు కులం వల్ల, కలర్ వల్ల, మతం వల్ల, మనీ వల్ల ఫెయిల్ అవుతుంటాయి, బట్ నా లవ్ వయసు తేడా వల్ల ఫెయిల్ అయింది. లేకపోతే ఈ పాటికి. అంతటితో ఆపేరా? ఆ సైన్స్ టీచర్ మీకు ఆంటీ అవుతుందిరా. అంటే బస్ స్టాప్ బొడ్డు నన్నే బస్సు. ఇంకెందుకు లేటు, సెటప్ చేసుకో, బెస్ట్ ఆఫ్ లక్. వీడు మావులాడు కాదు. సిస్టర్, నువ్వు ఈ స్కూల్లో టీచర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? అవును సిస్టర్, డిసైడ్ చేసేసుకున్నాను. మరి ఇందాకేదో చీముడు ముక్కులు జారుళ్లాగులని. ఈ చీముడు ముగ్గాల్లోనే ఓ బాల చిరంజీవి, ఓ బాల టెండూల్కర్ కనిపిస్తున్నారు సిస్టర్. అందుకని నువ్వు టీచర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? Yes, ఓన్లీ అదే ఎయిమ్. మా కజిన్ అండి, ఈ రోజు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. లత డ్రాయింగ్. హలో. రఘు జియోగ్రఫీ. నమస్తే. నమస్తే అండి. మిస్ మహాలక్ష్మి సైన్స్. మా కజిన్ వంశీ ఈరోజు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. నమస్తే. హాయ్. Yes! Good morning, my dear children. Good morning, sir. A for apple. Cha. B for boddu. C for cheddi. D for dryer. ఏం సార్ ఇది, ఇయర్ మధ్యలో వచ్చి అనవసరంగా బిల్డప్ ఇకండి, సెంటెన్స్ లోకి రండి. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. నో నో నో, నాట్ గ్రామర్. ఐ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ లెసన్. ఓకే. There are 8 parts of English grammar. One is noun. Noun అంటే నామవాచకము. రాముడు మంచి బాలుడు అనే వాక్యములో రాముడు నామవాచకము, తండ్రి దశరథుడు.
దశరథుడికి నలుగురు భార్యలు. ఆ మొదటి భార్య పేరు ఆల్జీబ్రా, రెండో భార్య పేరు మైండ్ కాబ్రా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి. 0/0 ఈజ్ ఈక్వల్ టు బాబర్. బాబర్ ఇండియాపై దండెత్తను. అతని కుమారుడు అక్బర్. అక్బర్ మానవుడు తాజ్ మహల్ కట్టించాడు. అది ఆగ్రాలో, ఆగ్రా హైదరాబాద్ లో ఉంది. అది రామానాయుడు గారు తాజ్ మహల్ కట్టించారు. కాదు, అదే తాజ్ మహల్ పేరుతో డాక్టర్ రామానాయుడు గారు సినిమా నిర్మించారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన రాష్ట్రం బాగుపడాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఒక్కళ్ళు. చూసింది చాలు గాని, ప్రేమలేక రాయిస్తా. నువ్వా నువ్వా అని అంటావేంటమ్మా? బొడ్డు పైకి చీర కట్టండి అనడం తప్ప నీకేం తెలుసమ్మా? పద, మా టాలెంట్ చూపిస్తా. డియర్ మహాలక్ష్మి, అందరు నన్ను సెక్స్ చూపులు చూస్తుంటే నేను మాత్రం పెళ్లి చూపులు చూస్తున్నాను. ఈ రోజుల్లో పొట్లో లేనివాడు కూడా రాయ్. ఈ రోజుల్లో పొట్లో లేనివాడు కూడా కట్నం అడుగుతున్నాడు, బట్ నాకు కట్నం అక్కలేదు. సో నా లవ్ ని కన్సిడర్ చేసి నన్ను నీ వాణి చేసుకో. ఇట్లు నీ వంశీ. నిజంగా నీలో చాలా విషయం ఉందరా. నా గురించి నాకు తెలుసు గానీ నీ లవ్ ని సెటిల్ చేస్తే నాకేం ఇస్తావు? నీకు కావాల్సిన బబుల్ గమ్లు ఇస్తా. ఎందుకమ్మా? నువ్వే నవ్వులి, నాలుగు కింద పెట్టుకో. మరేం కావాలో చెప్పరా. ఇంగ్లీష్ లో మనం వీక్, సో ఎగ్జామ్స్ లో కొంచెం మార్కులు ఎక్కువయ్యి. అంతే కదా, 150 వేస్తా. వేసినందుకు నన్ను డీపా చేస్తారు, నేను డిస్మిస్ చేస్తారు. 170 చాలు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆ ముక్క చెప్పాల్సింది నేను. ఇవ్వు. ఒరే జాత్రోయ్. నాకు తెలుసులే. ఇట్స్ వెరీ మచ్ స్మాలర్ టు. ఇట్ గోస్ రౌండ్ ద ఎర్త్ అండ్ వి సీ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ద మూన్ ఆన్ డిఫరెంట్ డేస్. వి సీ ద సన్ డ్యూరింగ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ టీచర్. Yes. ఈ లెటర్ మీకు ఇవ్వాలని వచ్చాను టీచర్. లీవ్ లెటర్? నో టీచర్, లవ్ లెటర్. మాస్టర్ ఎక్కడ బాబు? ప్లీజ్ కమ్. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్న మీ ఆదర్శం నాకు నచ్చింది. రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. ఐ డు లవ్ యూ. చదివారా? మ్యాటర్ అర్థమైందా? ఇంకా లేట్ ఎందుకు? రిప్లై ఇవ్వండి. లెటర్ ఇచ్చావా? ఇచ్చాను. చదివిందా? చదివింది. రిప్లై ఇచ్చిందా? ఇచ్చింది. నానుస్తావేంట్రా? ఇవ్వు.
ఎప్పుడు లేంది? ఏంటయ్యా ఇది? నేను ఇష్టపడ్డాను, తన ఇంట్రెస్ట్ లేదంది. అయితే మాత్రం నాకు ఒక పెళ్లి అంకల్. రే, ఏంటో తెలుసు నీకు? ఆ తెలుసు అంకల్, కింగ్ ఫిషర్ కళ్యాణి గోల్డ్ నిక్కిల్ కంటే కిక్ ఎక్కువగా ఉంటుంది, హే వాచ్ 5000 కంటే కిక్ తక్కువగా ఉంటుంది. అమ్మ నా కొడుకు. రే, గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళు. నో అంకల్, నీ లవ్ ఫెయిలియర్ లో నా పాపం కూడా ఉంది. సెకండ్ స్టాండర్డ్ చదువుతూ కూడా నీ లవ్ ని సక్సెస్ చేయలేకపోయాను. నా ఎక్స్పీరియన్స్ వేస్ట్, నా ఎడ్యుకేషన్ వేస్ట్. అమ్మో డాడీ. నీ డాడీ అయితే నీకు భయం రా, నాకేంట్రా, డోంట్ కేర్. రే, మనిషి జన్మెత్తిన తర్వాత సిగ్గుండాలరా. నిన్న కాక మొన్న గెడ్డం మేసాలు వచ్చినాయి, అప్పుడే లవ్వు ఫెయిల్యూరు మందు కొట్టేయటం. దీనికి తోడు మొలతాడు కూడా సొంతంగా కట్టుకోవటం నీ పుడింగిగాడు, నీకు మీడియట్. ఎవరు కోఆపరేట్ చేయకపోతే ఏం చేయాలి? నన్ను అడగాలి. రే, మా ఆవిడికి ఆ మహాలక్ష్మి ఫ్రెండే కదా, దీన్ని రిక్వెస్ట్ చేసావనుకో ప్రాబ్లం సాల్వ్. తనకి నా మీద నమ్మకం లేదేమో. ఎరా లేదా? నమ్మకం లేకాదు, ఐడియా రాక్ సిస్టర్, ప్లీజ్ హెల్ప్ చేయవా. ప్లీజ్ చేయవా, ప్లీజ్ పావని, ప్లీజ్ రా బాండం. ఓకే, తప్పకుండా సెట్ చేస్తా. సారీ అండి, లవ్ విషయం తప్ప వేరే విషయం మాట్లాడండి. వేరే ఎవరినైనా ప్రేమించావా? నో నో. మేనరికి ఏమైనా ఉందా? లేదండి. క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా? షట్ అప్. మరి ఏ ఫీలింగ్ లేనప్పుడు మా బ్రదర్ ని చేసుకోవచ్చుగా. మీకోసం బస్ స్టాప్ లో వెంట పడ్డాడు, కలవరిస్తున్నాడు, అల్లాడిపోతున్నాడు, ఐ లవ్ యు కూడా అంటున్నాడు, ఇంకేమంటున్నాడు, ప్రాణం కూడా ఇస్తానంటున్నాడు. మహాలక్ష్మి, ఇన్నాళ్ళు సరదాగాను సిల్లీగాను మిమ్మల్ని అప్రోచ్ అయిన మాట నిజమే, కానీ ఈరోజు మనస్ఫూర్తిగా నా మనసులో మాట చెప్పేస్తున్నాను. ఏమని? మిమ్మల్ని ప్రేమిస్తున్నానా? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా? అబ్సల్యూట్లీ. మీరు లేకుండా బ్రతకలేననా? రియల్లీ. అడిగితే ప్రాణం ఇస్తానా? నేచురల్లీ. అయితే ఇక్కడి నుంచి దూకండి. షాక్ అయ్యారే, దూకండి. ప్రేమిస్తున్నానంటాం, అడిగితే ప్రాణం ఇస్తానంటాం. అమ్మ అన్నం పెట్టున్నంత తేలికైపోయిందండి ఈ రోజుల్లో. దూకమన్నందుకే వెనక ముందు ఆలోచిస్తున్నారు? మీలాంటి వాడిని చేసుకోవడానికి నేనెంత ఆలోచించాలి అసలు? ఇంకాస్త ఎత్తు నుంచి దూకవలసిందిరా. ఈ కట్టెలకు బదులు కట్టెలు పెరిచేవాళ్ళం. ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేయడానికి ఏమైనా మధ్యలో అనుకుంటున్నాడా? ఆ అమ్మాయి కాకపోతే 100 మంది అమ్మాయిలు దొరుకుతారు. చాలా ఊరుక, అయిన దానికి కాందానికి ఇలా ప్రాణం మీద తెచ్చుకోవడానికి గుర్తుండాలా నీకు? చిచ్చి, వీడొక్కడికే దొరికింది పెద్ద అందగతి. ఏయ్ రా. అసలు దీనికి అంతటికీ కారణం నువ్వేరా? నిన్ను 4 పీకితే. సారీ అండి. సారీ నేను చెప్పాలండి, ఇమ్మనగానే ప్రాణం ఇవ్వలేనందుకు. ఆయన తూకమనగానే తూకేయడమేనా? అంటే 1 2 3 అనుకుండానే దూకేశానండి. ఇలా అన్నిటికీ జోకులు వేస్తుంటేనే మీ లవ్ సీరియస్ అనుకోలేదు. అయితే ఈసారి సీరియస్ గా చచ్చిపోతానులేండి. అంత అక్కర్లేదులేండి. అంటే? అయితే సైలెంట్ గా ఓ సాక్ష్యం ఇచ్చి రుజువు చేసుకోండి.
చెలి నన్ను కలవరపెట్టింది, నా గుండెల్లో నా ఏదో తీయని గుబులే పుట్టింది. క్షణమైన కానీ మనసూరు కోదు, ఎదురు లేని కథ ఏదో మొదలైంది. నా ఇస్తానంటే నువ్వే నా కోసం, నేచిటి నుంచైనా బ్రతికొస్తాను చివరకు నీ కోసం. నువ్వు నేను కలిసే వేళ అందెను ఆకాశం, మన మదిలో మమతి విరబూస్తుంది రోజు మధుమాసం. నీ చూపులోన నా ఊపిరుంది, నీ ప్రేమే నా ప్రాణము. చేసిన కవలపై వచ్చేసిన కమౌనం ఎంత కమ్మనిది. కనులి కలిసాయి నేడు కలని తెలిసాయి చూడు మోయలేని హాయి. అది సంగతి. ఎలాగైతేనే ప్రేమించడానికి ఇన్ని రోజులు పట్టింది, మరి పెళ్లి చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఏంటి అంత తొందర? తొందరగా కడుపు చేసి పారిపోదామని. ఏయ్ ఎవరా నువ్వు? మా నాన్న. అమ్మా నాన్న చచ్చారనే కదా ఇలా బజార్ను పడ్డావు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నానని చెప్పి వీటితో ఫుల్ టైం తిరుగుతున్నావు అన్నమాట. లేదండి, మీ ఇద్దరు ప్రేమించుకోండి. ఎవరినడి ప్రేమించుకున్నారా? నేను వద్దంటే నా కూతుర్ని లేపకపోదాం అనుకున్నావా, లేక మమ్మల్ని లేపేద్దాం అనుకున్నావా? నా కూతురు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నావురా? కూతురు మీద ప్రేమతో మీ కోపం రావడం సహజమే కానండి, మా వాడే మోసకాడు కదండి. పెళ్లి చేసుకుందామనే మీ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళ? అవునండి. ఎవడిస్తాడనుకున్నాడు? ఏం చూసిస్తారనుకున్నారు? ఇవ్వకూడదనుకున్న లక్షణాలు ఏవి మా వారి దగ్గర లేవండి. కాళ్ళు చేతులు ముక్కు మొహం అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మా గొడ్ల పాకలో దున్నపోతు కూడా ఉన్నాయి ఇవన్నీ. దున్నపోతు మా వాళ్ళ ఉద్యోగం చేయదు కదండి. అదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా? బోడి హోటల్లో బిల్లులు రాసుకునే ఉద్యోగం. అది ఊడిందనుకో నా కూతురు పస్తులుండాలి. రేపే కాలో చేయో పడిపోతే నా కూతురు రోడ్డు మీద అడుక్కు తినాలి. ఎకరం పొలం లేదు, రూపాయి బ్యాంకు బ్యాలెన్స్ లేదు, ఏం పెట్టి పోషిస్తాడండి రేపు పెళ్ళైతే? అమ్మాబ్బాయి ఎవరో తెలీదు, ఏ కులంలో పుట్టాడో తెలీదు, ఏ గోత్రపుడో తెలీదు. చివరికి సంతలో ఎద్దురు కొనేటప్పుడు కూడా దానికి సుళ్ళున్నాయో లేవో చూసుకుంటాం. అలాంటిది ఇతడికి ఏం చూసినా పెట్టనిచ్చి పెళ్లి చేయమంటావయ్యా? నా కూతురికి 10 లక్షలు కట్నం ఇస్తా. నేను 10 ఇచ్చేటప్పుడు నాకొచ్చే అల్లుడికి 25 లక్షలు ఉండాలి. ఆ 25 లక్షలు ఈయన గారి దగ్గర చూపించమను, నా కూతురు వెంటనే ఇచ్చి పెళ్లి చేస్తా. లేదా 6 నెలలు టైం ఇస్తున్నాను, వెళ్ళి 25 లక్షలు సంపాదించు రమ్మను. అప్పుడు నేనే కాదు మా ఊరు ఊరంతా నీ ఫ్రెండ్ కాళ్ళుగడి కన్యాదానం చేస్తాను. అవును సార్,
ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడాలని పంతంతో ఈ దేశం వచ్చాడు సార్. మహాలక్ష్మికి మోడర్న్ కన్యాశుల్క కింద 5 లక్షలు ఇవ్వాలన్న ఎయిమ్తో మీ హోటల్లో చేరాడు సార్. బెస్ట్ ఆఫ్ లక్. నీ ఆనెస్టీకి మెచ్చి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మా సోని, అడ్వాన్స్గా మ్యారేజ్ విషయం చెప్పా. ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందనేనా? నన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టా? నేను వేరే ఏదో అనుకున్నాను. నా బ్యూటీ మీద నాకే డౌట్ వచ్చింది. అవును, నేను అందంగా ఉన్నానా? సారీయా, నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేశాను. పాత క్లాష్లన్నీ మర్చిపోదాం, ఓకే? బాబోయ్, నా చేతిలో బ్రాలు జీబ్రాలు ఏమీ లేవు. లెట్స్ బి గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నిన్ను అల్లుడిగా పొందలేకపోయానన్న బాధ కన్నా ఒక మంచి విశ్వాసపాత్రుని పోగొట్టుకుంటున్నానన్న బాధ ఎక్కువగా ఉంది. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదిగో, నీ పెళ్లికి మాత్రం తప్పకుండా పిలవాలి. నేను, పాప, మా ఆవిడ ముగ్గురు వస్తాం. షూర్ సార్, బయలుదేరుతాను. హ్యాపీ డే. థ్యాంక్ యూ సార్, వస్తానండి. మంచిది, బయలుదేరుతాను. నువ్వు సంపాదించినంతా వీడి బొమ్మలకే ఖర్చు పెట్టేస్తే ఇంకా కన్యాశులకు ఏమిస్తారా? ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసా గానీ. ఓహో, మహాలక్ష్మి ఎక్కడరా? వారం రోజుల క్రితం వాళ్ళ అమ్మగారి కొంట్లో బాగాలేదని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారు. నీ కాబోయే పెళ్ళం సంగతి తర్వాత ముందు ఫారం విషయాలు చెప్పరా? ముందు అక్కడ చెప్పి తర్వాత నీకు చెప్తాను. బైకేసి తొందరగా ఇవ్వరా. ఇదిగో బైరాలని. లక్ష్మి, ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? ఇప్పుడే శివాజీ గారి ఇంటికి ఫోన్ చేస్తే చెప్పారు నువ్వు మా ఊరు వస్తున్నావు అని. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? దగ్గరలోనే ఉన్నాను, ఇంకా 10 నిమిషాలు దగ్గర ఉంటా. మా ఇంటికి రావద్దు, డైరెక్ట్ గా టెంపుల్ కు వచ్చేయ్, అక్కడ వెయిట్ చేస్తుంటాను. ఓకే, బాయ్. Da 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 da
నీ పవరో నా లవ్ పవరో తెలియదు కానీ అనుకుంది సాధించి సక్సెస్ అయ్యాను. కాబట్టి ఆ క్రీట్ అంతా నీకే. నన్ను ఆశీర్వదించు తల్లి. నాకు భర్త నవ్వుదామన్న ఆశతో వచ్చి నన్ను మరొకరి భార్యగా ఊహించుండవు. మనం మోసపోయాం వంశీ. నీకంటే ఎక్కువగా నేను నా కన్న వాళ్ళ మాటలకు మోసపోయాను. నువ్వు వారం రోజుల్లో వస్తావనగా మా నాన్న నా దగ్గరికి వచ్చాడు. మా అమ్మకు ఒంట్లో బాగోలేదని, నన్ను చూడాలంటుందని ఊరికి తీసుకెళ్లాడు నన్ను. రామా దిగు, జాగ్రత్త. చెప్పొచ్చావా? చెప్పొచ్చానయ్యా. రే రమ్మల నిండా నీళ్లు పోయండి. వస్తున్నామండి. ఏంటే లక్ష్మి, మంత్రాలు చదివే పంతుల్లాగా ముహూర్తం టైంకి వస్తే సరిపోతుంది అనుకున్నావా? ఏమిటో ఈ కాల పిల్లలు. ఏంటిది లక్ష్మి, నలుగు ఎప్పుడు పెట్టించుకుంటావు, పెళ్లి కూతురు ఎప్పుడవుతావు? నేను పెళ్లి కూతురు అవటం ఏంటి? నువ్వు కాకపోతే నేనవుతానా? నీ పెళ్లికని 50 తులాల బంగారం కొన్నాను తల్లి. వంశీ ఇంకా రాలేదు కదమ్మా. వర్షాలు రాకపోతే విత్తనాలు వేయరు గాని, వంశీ రాకపోతే పెళ్లిళ్ళు ఆగిపోవమ్మా. నాన్న. అవునమ్మా, నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నీకు ప్రేమ కనిపిస్తుంది. మేము వయసును చూసాం, మాకు నీ జీవితం కనిపిస్తుంది, అందుకే నీ పెళ్లి నిశ్చయించాం. పిల్లాడిది జమీందారు వంశం, నువ్వు 10 సంవత్సరాలు లెక్క పెట్టినా తరగని డబ్బు ఉంది. కానీ నేను వంశీని చేసుకోకపోతే నువ్వు 100 సంవత్సరాలు ఓదార్చినా నా కన్నీళ్లు తరగవు నాన్న. ఈ కళ్యాణం జరిగితే కన్నీళ్లే రావు, అందుకని ఓదార్చే అవసరం ఉండదులేమ్మా. కానీ అతనితో 100 ఏళ్లు కలిసి జీవించాల్సిందాన్ని నా అభిప్రాయం తీసుకోరా. ప్రేమించే ముందు నువ్వు మా అభిప్రాయం అడగనప్పుడు పెళ్లికి ముందు నీ అభిప్రాయం మేమెందుకు అడగాలి చెప్పు. అందుకని నన్ను మోసం చేసి పెళ్లి చేస్తారా? ఊరందరినీ పిలిచి పబ్లిక్ గా పందిరేసి మరీ పెళ్లి జరిపిస్తున్నా, ఇందులో నేను చేసిన మోసం ఏమిటో చెప్పు. నాకు ఇష్టం లేని వాడిని నేను పెళ్లి చేసుకోను. బ్రతకడానికి ఇష్టం ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం. ఆ డబ్బు ఈ కుర్రాడి దగ్గర చాలా ఉంది. ఆ డబ్బే వంశీ కూడా తీసుకొస్తున్నాడు. రిజర్వ్ బ్యాంకు లో కూడా బోల్డ్ డబ్బు, అందుకని నిన్ను బ్యాంకు ఇచ్చి కట్ట పెడతావా? నోరు మూసుకుని తల వంచుకుని నేను చెప్పిన వాడితో తాళి కట్టించుకో. నాకు ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేయలేరు. అవును, నీకిష్టం లేకుండా పెళ్లి చేయలేకపోవచ్చు, కానీ చాలా చేయగలను. ఏమిటయ్యేది? పురుగుల ముందే కూతురికి కళ్యాణ తిలకం దిద్దుదాం అనుకున్నా, కానీ ఆ పని చేయలేక నీ కుంకుమ బొట్టు తీసుకెళ్లిపోతున్నా. నా బిడ్డను పెళ్లి పేట్ల మీద చూద్దాం అనుకుంటా, కనీసం దాన్నైనా నన్ను పాడి మీద చూడమని చెప్పు.
అయ్యా, అది మోసం చేసిందని నువ్వు నాకు ద్రోహం చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఇంటి పేరు లేనోడు కన్నా ఇంటి పరువు లేనోడు బతకటం దండగే. నీ తాడి కోసం తల్లి తాడి తెంపడానికి సిద్ధపడ్డావు, అసలు ఆడదానివేనా? ఇంకా నయం, ఇంకొంచెం ఆలస్యమై ఉంటే గుమ్మంలో పెట్టాల్సిన దీపం ఈయన తల దగ్గర పెట్టాల్సి వచ్చేది. పరాయి వాళ్ళమైన మాకే ఇంత బాధగా ఉందే, పేగు తెంచుకు పుట్టావు, నీకు ఆ మాత్రం జాలి కూడా లేదటమ్మా. ఇంకా ఏమి పట్టనట్టు నిలబడ్డామే, మీ ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అసలు ఇంతవరకు నేను తాళ్ళు కట్టిన వాడి మొహం కూడా చూడలేదు, వాడి పేరేంటో వాడెవడో కూడా తెలీదు. అతనితో వేసిన 7 అడుగులు అతని నుంచి విడాకుల కోసం నేను ఎక్కిన కోర్టు మెట్లనుకుంటాను. నిజం వంశీ, 2 మనసులు కలిస్తేనే కాపురం, కానీ 2 మనుషులు కలిస్తే కాదు. అతనంటే నాకు ఇష్టం లేదు, ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చాను. కానీ నువ్వు వస్తావన్న ఆశ నన్ను చావనివ్వలేదు. నా గుండెలో ఎప్పటికీ నీకు తప్ప మరెవరికీ చోట్లేదు. ఏంటి వంశీ ఆలోచిస్తున్నావు? ఇంకా ఈ మెళ్ళో తాళ్ళు ఎందుకు ఉంచానన్నా? నువ్వు నా మెళ్ళో మొదటి ముడి వేయడం, ఈ తాళి చివరి ముడి తీయడం ఒకేసారి జరగాలి. అంతవరకు ఈ తాళి నా మెళ్ళో లాకెట్ అనుకుంటాను. ఈ 2 సూత్రాల పసుపు తాడికి 2 మనసులు విడదీసే శక్తి ఎప్పటికీ లేదు. వంశీ, నువ్వు నన్ను తీసుకెళ్లే రోజు కోసం ఎదురు చూస్తూ వెళ్తున్నాను. లక్ష్మణ రేఖ దాటిన సీతకి రాముడొచ్చి కాపాడతాడన్న నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, గాని ప్రేమ కోసం సాంప్రదాయాల రేఖ దాటుతున్న నాకు నువ్వు అండగా నిలబడతావన్న నమ్మకం నాకుంది. అందించు ప్రేమ, చిందించు ప్రేమ. చింతించు ప్రేమ,
ఆశ పెంచుకున్నా ఇక నీతోనే జీవితం అనుకున్నా. అందించు ప్రేమ, చిందించు ప్రేమ. చూడమ్మా కొత్త పెళ్లి కూతురా, నీ ఒంటి మీదన్న నగలు మాత్రం ఇచ్చేసేయి, లేకపోతే మొత్తానికే మోసపోతావు. కళ్ళు కనబడలేదా? చాలా సీరియస్ ఇంజరీస్ అయ్యాయమ్మా. అతను మీకు ఏమవుతాడు? ఏమవుతారంటారేం డాక్టర్? దీని భర్త
డాక్టర్. రండి. నలభై 48 గంటల దాకా ఏమి చెప్పలేదు. ఎలక్ట్రిక్ షాక్ వల్ల మొత్తం నర్వస్ సిస్టమ్ బ్లాక్ అయిపోయింది. హార్ట్ కండిషన్ కూడా ఏం బాగలేదు. అతను స్ప్రోలోకి వస్తేనే కానీ ఏ కండిషన్లో ఉన్నాడో చెప్పలేము. అసలు మనకెవరికి చెప్పకుండా మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడం ఏంటి? మళ్ళీ నువ్వే కావాలన్నవేంటి? పెద్దవాళ్ళు తన రాత్రి మార్చగలరేమో కానీ తన మనసును మార్చలేరుగా. మహాలక్ష్మి నాతో రావడానికి రెడీగా ఉంది. రేపే తన వీసాకి అప్లై చేస్తాను. ఎరా, అమ్మాయి నిజంగా నీతో లేచి వస్తానందా? రే, ప్రేమించిన వారితో వస్తానటం లేచి రావడం ఎలా ఉందిరా? ఒకవేళ జనం అనుకున్నా మేము లెక్క చేయం. అనవసరంగా టెన్షన్ పడ్డాను. మ్యాటర్ లీక్ అవ్వలా. వాట్ ఇస్ దిస్? ఆంటీ, రెడ్ కార్పెట్ అల్లుడు. రెడ్ కార్పెట్ అన్న విషయం నాకు తెలుసు. ఇది ఎందుకు వేశారు? నేనేమైనా క్లీన్ చేయాలా? క్లీన్ చేయాలంటారేంటమ్మా? ఎంఎస్ కదా, దెబ్బ తగిలితే స్ప్రిట్ తో క్లీన్ చేస్తారు. అలవాటు కొద్దీ చెప్పుకుంటాడు. చూడాలుడు, నువ్వేమి క్లీన్ చేయక్కర్లేదు. ఇండియా ధూళి కూడా నీ కాళ్ళకి తగలటానికి వీల్లేదు. జస్ట్ నువ్వు వాక్ చేస్తే చాలు. ఏది ఒక్కసారి నడు. టేక్ దిస్, యు గో అవుట్, టింగ్ 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 టింగ్. అది ఏంటి కింద పట్టారు? దెబ్బ తగిలిందా? కింద పట్టం కాదు ఆంటీ, నేను మొట్టమొదటిసారి ఇండియా వస్తున్నారు కదా, నాకు భారతదేశం అంటే ఇష్టం. అందుకని నేలని ముద్దు పెట్టుకున్నాను. మేరా భారత్ మహా. మా అల్లుడి గారు ఇక్కడే సొంతంగా హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నారు. సొంతంగానా? ఏంటి డాక్టర్ కంగారు పడుతున్నారు? నేను ఇమిడియట్ గా హాస్పిటల్ పెట్టి పెద్ద పెద్ద ఆపరేషన్ చేసి మీ పొట్టలో కత్తి తెచ్చుతారనుకున్నారా? నో 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 నో. మీలాంటి హాస్పిటల్స్ లో 1 ఇయర్ పనిచేసి ఆ తర్వాత గ్రేటెస్ట్ డాక్టర్ ని ప్రూవ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీళ్ళెవరు? వార్డ్ బాయ్ సార్? కాదు సార్, మా హాస్పిటల్ చీఫ్ సర్జన్స్. ఓహో, ముందు మీరు కోట్లు వేసుకోండి, చేతులు కూడా కొనిపెట్టాం కదా. వెరీ గుడ్. మీ పేరేంటండి? జనార్దన్, ఎంఎస్. క్వాలిఫికేషన్ అడిగాను నేను. అప్పారావండి. పొట్ట మీద బెల్ట్ పెట్టారండి. చూసుకోయా. చూడండి డాక్టర్, సముద్రంలోంచి బకెట్ నీళ్లు తోడుకుంటే సముద్రానికి ఏమవుతుంది? వీళ్ళు ఎంత నేర్చుకుంటే నాకే లోటు ఉంటుంది. ఆంటీ, ఈ క్షణం నుంచి నేను మీ అల్లుణ్ణి కాదు, ఈ హాస్పిటల్ స్వీపర్. అందరూ ఒకేసారి రియాక్ట్ అయ్యారే, నా పాయింట్ క్యాచ్ చేశారు అన్నమాట. ఈ హాస్పిటల్ సూపర్ ఇంటెండెంట్ వాడ్స్ కెళ్దామా? ఇక్కడ సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకుంటా. మారిన్ డాట్ గారు, బాధ భరించి లేకపోతున్నాను, కాపాడండి. ఏంటయ్యా, ఏమైందయ్యా? పేగు మడత పడితే మడత తీయడానికి ఆపరేషన్ చేశారు. అది పుండె చీమ్ పెట్టి బాధ పెడుతుంది. మందించి కాపాడది లేకపోతే చంపేయండి. నీ సంగతి నేను చూస్తాను కదా. మిస్టర్ జనార్దన్. ఎస్ సార్. నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఎస్. ఏ యూనివర్సిటీ? బెనారస్ యూనివర్సిటీ. చదివి పేసేవా? రికమెండేషన్? వాట్ డు యు మీన్ సార్? ఐ యామ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ అని గుండెలు బాదుకుంటే సరిపోతాయా? నీకు నిజంగా దమ్ముంటే, ఇది స్టెతస్కోప్ అయితే ఇతనికి ఏం అందిస్తావు చెప్పు. అతను మిమ్మల్ని అడుగుతుంటే నేనెందుకు చెప్తాను సార్? అదేనయ్యా, నువ్వు నా పొజిషన్ లో ఉంటే ఏమందిస్తావో చెప్పుకో. మీ పొజిషన్ నాకెందుకు వస్తుంది సార్? ఇదిగో, అసలు నీకు బుద్ధి ఉందా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అవతల పేషెంట్ చావుబతుకుల్లో ఉంటే నా పొజిషన్ కొట్టేయాలని చూస్తావా? అసలు నువ్వు డాక్టర్ వృత్తికి అన్యాయం చేస్తున్నావు. ఇతనికి మళ్ళీ ఆపరేషన్ చేసి నేను 5 నిమిషాల్లో నయం చేయగలను. కానీ నేను ఆపరేషన్ చేస్తే మీ ఇద్దరు ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు మీరు? పోనీ, నన్ను చెప్పమంటారా సార్? ఇంకా ఆలస్యం ఎందుకు? చెప్పారావు సార్. నేనైతే ఫస్ట్ క్లీన్ చేసేసి ఫ్రెష్ గా బ్యాండేజ్ వేసి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చి అబ్జర్వేషన్ లో పెడతాను. ఆ పని చెయ్యి, సలహాలు ఇవ్వటం కాదు. నువ్వు కూడా
డాక్టర్కి ఉండాల్సిన కామన్ సెన్స్ కూడా లేదు. కమ్ ఆన్ నెక్స్ట్ 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 ఇస్పెటాస్ వచ్చిందా? వెరీ గుడ్. అయితే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. కలవరు నాలుగు తీసేయి, ఆసు పెట్టి షో తిప్పు. పొజిషన్ ఏంటో మళ్ళీ ఫోన్ చేయి చెప్తా. సార్ ఎవరండి మీరు? రేకాట పాపారావు తమ్ముణ్ణి, అప్పుల అప్పారావు అల్లుణ్ణి. నా పేరు ఏవి రావు, నాకు అసలు ఏవి రావు. ఎట్లా రావురా పై, మేము కూడా చూస్తాం. పోయ్యకండి అయ్యా, అప్పు తీసుకున్న వాల్యూ ఇయ్యండి. ఎందుకు లేదు భయ్యా నీ వాల్యూ? వడ్డీతో సహా 2 లక్షలు. తల్లేసిగా తరగ నా వాల్యూ 2 లక్షల. అవును అయ్యా. నాన్నాయ్ అమ్మాయ్ అన్నాయికి ఎలా ఉంది? అన్న సంగతి తర్వాత, ముందు మా బాకీ సంగతి ఎందుకు తేల్చు? ఓ పక్క అన్నయ్య చావు బతుకుల్లో ఉంటే ఇలా అప్పులను వెంటేసుకుని హాస్పిటల్ మీద పడ్డావే, సిగ్గులేదురా నీ తల్లేసిగా తరగ. ఒట్టు నాన్నాయ్ బయట నేను ఇదే డైలాగ్ కొడితే కొట్టుకుంటూ తీసుకొచ్చారు. నువ్వు వీళ్ళ సంగతి చూడు, నేను అన్నాయిని చూస్తా. ముందు నీ అబ్బ చేత బాకీ కట్టిస్తానని ఒప్పించి అప్పుడు గదులు చప్పు తీసుకొడతాను. ఎవడరా కట్టేది? నన్ను అడిగిచ్చారా? పందాలకి పేకాట్లకి ఇక్కడ అప్పులు ఎవరో తీర్చరో పండాతులకి. ఇట్లాంటి మస్తు మందిని చూసినాం, ఎట్లా అయ్యేదో చూద్దాం రాండి. బేకింగ్ అబ్బని అన్నని అప్పులాళ్ళు గుర్తు చేశారా? రే, కొడుకులు తీరుస్తారని అప్పులు చేర్చచ్చే తండ్రులున్నారు గాని ఇలా చేసిన అప్పులకి తండ్రిని పిక్కు తినే కొడుకువి నువ్వేరా? అమ్మాయి హలో, డైమండ్ పీనా అయితే సెంటర్ లో పెట్టే ఆటిన్ 6 మూసే, క్యాష్ డౌన్ చేపించేయి. ఆట ఫోన్ లోనే ఆడేస్తావా? నీ కొడుకు ఆల్ రౌండర్ అమ్మాయి, ఒకేసారి 3 క్లబ్బుల్లో ఫోన్ లోనే షో తిప్పుతాడు. అమ్మాయి అప్పు సంగతి, అప్పు సంగతి నేను చూసుకుంటాను, ముందు వెళ్ళి అన్నయ్య చూసరా. హలో మిస్టర్ శ్రీరామ్, అటు చూడండి, ఆవిడెవరో గుర్తుపట్టగలరా? ఈయన గుడ్, ఆవిడెవరో తెలుసా? ఇక నుంచి అతను హాస్పిటల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటే, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. తనంతట తను లేవలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, మామూలుగా మాట్లాడలేడు. మా వాడు మామూలు మనిషి కాలేడా డాక్టర్? అలా ఎందుకు అనుకోవాలి? మన ట్రీట్మెంట్ మనం చేద్దాం, రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. థ్యాంక్ యూ డాక్టర్. చూడు మహాలక్ష్మి, మాకంటే ఎక్కువగా అతని బాధ్యత నీమీదే ఉందమ్మా. ఈవిడ వల్లే కదండి నా బిడ్డకి ఈ గతి పట్టింది. నష్టం కూడా ఆవిడకే కదమ్మా ఎక్కువ జరిగింది. చూడమ్మా, ఇక నుంచి అతన్ని భర్తలా కాదు, కన్న బిడ్డలాగా చూసుకోవాలి. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమాను బంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాకి చరామే అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాకి చరామే అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమాను బంధం. Thank you.
వారి చిరునవ్వుల హారతితో దాంపత్యం వికసించాలి తరగని మురిపాలకు. దాసి నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై నిండు ప్రేమను తనకందించు నూరేళ్ళు నడిపించు పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమాను బంధం. తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే చెడిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే పగలూరేయిగా బ్రతుకే హాయిగా కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా ఆలుమగలే సృష్టికి మూలం వారికే తలవంచును కాలం ఆలుమగలే సృష్టికి మూలం వారికే తలవంచును కాలం. సేవల్లా పడున్నా ఒకవేళ బతికి బట్ట కట్టినా కాపురం చేయగలడా లేక కన్నీట ముంచుతాడా అని ఆలోచించకుండా భర్తే దైవం అనుకుని నన్ను మళ్ళీ మంచి చేశావు. భరించేవాణ్ణే భర్త అంటారు కానీ భర్తనే భరించిన గొప్ప భార్యవి నువ్వు. నేను కళ్ళు తెరవడం కోసం నువ్వు కళ్ళు మొయ్యకుండా నా మంచం పక్కనే ఉన్నావు. నా అడుగు పడగానే తప్పటి అడుగు వేసి కొడుకుని చూసినట్టు సంబరపడ్డ నా నోట మాట రాగానే పసిపిల్లాడి నోటి వెంట పలికి తొలి పలుకులా గర్వపడ్డావు. నాకు నువ్వు భార్యవు కాదు లక్ష్మి, పునర్జన్మనిచ్చిన కనటం తల్లి బంధు, పెంచటం తండ్రి బాధ్యత, కలిసి బతకడం భర్త కర్తవ్యం. కానీ చావటానికి తప్ప ఎందుకు పనికిరాని నాలాంటి శవాన్ని బతికించిన నిన్ను ఏ పేరుతో పిలవాలి లక్ష్మి? పెళ్లి పేరుతో ఆడదాని ఇంటి పేరు మారుతుంది, కానీ నీలాంటి భార్య ఉంటే మాగాడి జీవితమే మారిపోతుంది. నేను తినకుండా ఉండగలను, నీళ్లు తాక్కుండా బతకగలను, చివరికి ఊపిరి పీల్చకుండా జీవించగలను. కానీ నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను లక్ష్మి, ఒక్క క్షణం కూడా ఉండలేను, ఒక్క క్షణం కూడా ఉండలేను. హలో, జస్ట్ ఎ మినిట్ మా లక్ష్మి.
నీకే ఫోన్. హలో లక్ష్మి, నీకు గుడ్ న్యూస్. నీకు వీసా మన ఇద్దరికి ఫారెన్ టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయి. రేపు మార్నింగ్ మన ఫ్లైట్. ఏంటి పక్కన ఎవరైనా ఉన్నారా? ఓకే ఓకే, నాకు అర్థమైంది. డైరెక్ట్ గా టెంపుల్కి వచ్చే. ఇదిగో లక్ష్మి, ఏ స్వర్గం కోసం అయితే ఇన్నాళ్ళు నరకం అనిపించావు దానికి దారి ఇదిగో. నీ పాస్పోర్టు, మన టికెట్స్. ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు? తీసే ఆ మంగళసూత్రం, విసిరే నీ కాలు మెట్లు. ప్రేమను డబ్బు చంపలేదని, ప్రేమని సంప్రదాయం బంధించలేదని మనం నిరూపిద్దాం. ఏంటి లక్ష్మి? నా వల్ల కాదు వంశీ, నేను నీతో రాలేను. క్షమించు వంశీ, నా భర్తను వదిలి నేను రాలేను. ఆ రోజు నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసిన మన ప్రేమ నీరు కారిపోకూడదన్న కసితో నీతో వచ్చేస్తానని చెప్పాను. ప్రేమ కోసం సాంప్రదాయాలు వదిలేద్దాం అనుకున్న నేను భార్య కోసం ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడ్డ భర్తను చూసి మనసు మార్చుకున్నాను వంశీ. అందుకని నేను కూడా మనసు మార్చుకుని నీకు దూరం అవ్వాలని చెప్తున్నావు మహాలక్ష్మి? లేదు వంశీ, నన్ను మర్చిపోవాలని చెప్తున్నాను. నా భర్తకి నా అవసరం ఉందని చెప్తున్నాను. నీ భర్తకి నీ అవసరం మాత్రమే ఉంది, కానీ నీ మీద నాకు ప్రేమ ఉంది మహాలక్ష్మి. ప్రేమ కంటే జీవితంలో చాలా ఉన్నాయి వంశీ. ఏ స్వార్థం లేకుండా ప్రేమించడంలో ఉన్న తృప్తి నేను అనుభవించాను. ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో మంచంపై ఉన్న నా భర్తను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను. ఆయన కోలుకుంటుంటే నా గుండెల్లో పెళ్లి మీద నమ్మకం కలుగుతుంది వంశీ. అతని చేతులు నా భుజాలపై ఆసరాగా వేస్తుంటే అది నా మెళ్ళో తాళిలా అనిపించింది. అతను చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఏడడుగులు వేస్తున్నట్టు అనిపించింది. ఇద్దరిలో కలవరిస్తూ అతను నా చేయి పట్టుకుంటే అది నాకు పాణిగ్రహంలా అనిపించింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? లేక నేను కట్టుకున్న అవిటి వాళ్ళలో శ్రీకృష్ణుడు కనిపించి ఇతమో చేశాను? మీ నాన్న పెట్టిన కండిషన్ అన్ని ఒప్పుకుని ఎన్నో కష్టాలు పడి నీకోసం వస్తే తాళితో ఎదురొచ్చి గుండె పగలు కొట్టావు. అది తెంచుకొస్తానని చెప్పి మళ్ళీ ఊపిరిపోసావు. కానీ ఇప్పుడు వచ్చి ప్రేమలో స్వార్థం ఉంది, పెళ్లిలో త్యాగం ఉంది, నా భర్తకి అనారోగ్యంగా ఉంది, ఆయనకి నా అవసరం ఉందని చెప్తుంటే నేను వెళ్ళిపోవాలా? నువ్వు వేరెవరినైనా పెళ్లి చేసుకో. నానుబోయ్, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుని మరొకళ్ళకి పిల్లలు కనిపెట్టే క్యారెక్టర్ కాదు నాది. అలాగే నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదా అని నా కర్మ ఇంతేనని సరిపెట్టిపోయే రకాన్ని కాదు నేను. నాకు సంబంధించి నాకే దక్కాలి. వాడు ఆఫ్టర్ ఆల్ నీ మెళ్ళో తాళి కట్టాడు, కానీ నేను నా గుండెల్లో గుడి కట్టానే. వాడితో కలిసి ఏడడుగులు నడిచాను కాబట్టి నీ వైపు ఒక్కడు కూడా వేలేనంటే ఊరుకోను. మరి అదిగా నీ ముగ్గురు దగ్గరికి వెళ్ళి నేను ప్రేమించిన వాడు ఒకడు ఉన్నాడు, నేను లేకపోతే చస్తాడు, వాడితో వెళ్ళిపోతానని చెప్పొచ్చాయి. నేను రాను, నన్ను మర్చిపో. నువ్వు మర్చిపోమంటే మర్చిపోయేది కాదు ప్రేమ అంటే. నిన్ను నా దాన్ని చేసుకునే వరకు నిద్రపోను, ఎవరు అడ్డు వచ్చినా సరే. ఎప్పుడైతే పెళ్ళైపోయిందని చెప్పావో నాకప్పుడే నమ్మకం పోయింది ఇవన్నీ జరిగే పనిలానే.
ఆడదాని మెల్లో ఒక్కసారి తాలిపడ్డాక చాలా మారిపోతుంది వంశీ. తనకు భర్త అంటూ ఒకడుంటే అతనికి కష్టం అనిపిస్తే కన్న తల్లిదండ్రులు కూడా గుమ్మెక్కొద్దని చెప్పేస్తుంది. అదిరా ఆడదంటే ఒరే, రక్తాలతో ఉత్తరాలు రాసుకున్న వాళ్ళు, గుళ్ళో ప్రమాణాలు చేసుకున్న వాళ్ళు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు కూడా మూడు ముళ్ళు పడ్డాక భర్తే దయ్యం అనుకుంటారు. ప్రేమ సాక్షిగా చేసుకున్న ప్రమాణాలు, వేదాల సాక్షిగా చేసిన పెళ్లి ప్రమాణాల ముందు కాలిపోతాయిరా. అదేరా పెళ్ళుకున్న గొప్పతనం, దాని ముందు మహాలక్ష్మి అంత. ఒరే, నా మాట విని జరిగిందంతా మర్చిపోరా ప్లీజ్. మర్చిపోవడానికి ఆటలాడుకునేప్పుడు తగిన ఎదురుదెబ్బ కాదురా. ముందురాయి కానీ మారిపోవడానికి, ప్రేమించడమే నాకు తెలుసు కానీ మర్చిపోవడం తెలియదురా నాకు. మహాలక్ష్మి నా మనిషి. రే, నీ కొడుకుని బలవంతంగా తీసుకెళ్లి నాన్న నాన్న అని పిలిపించుకుంటే నేను నాన్న అయిపోతానరా? ఆ మూడు ముళ్ళు కంటే ముందే మా మనసులు ముడిపడ్డాయి, వాటికన్నా మా ప్రేమ గొప్పదరా. నా ప్రేమ గెలిచితీరుతుంది, గెలిచితీరుతుంది. ఈసారి మీ దగ్గరికి రావటం అంటే జరిగితే మహాలక్ష్మితోనే. అయ్యో అమ్మా, ఇతను ఎవరు? కొత్త పేషెంటా? ఎస్ సార్, న్యూ అడ్మిషన్. ఫారెన్ డాక్టర్ గారు, నన్ను మీరే కాపాడాలి. ఏంటయ్యా, ఏంటి నీ రోగం? ఫీవర్ అని ఓ హాస్పిటల్లో చేరాను. ఆ మరుసటి రోజు కావేర్లు అన్నారు. ఆ మరుసటి రోజు రోగం మార్చి ఉబ్బు కామెర్లు అన్నారు. దాంతో నాకు చిర్రెత్తి హాస్పిటల్ మార్చాను. అక్కడ క్యాన్సర్ అన్నారు. స్కాన్ చేశాను. డైరియా, ఫైలేరియా, మలేరియా అన్నారు. ఏ ఏరియాలో? రెడ్ లైట్ ఏరియాలో. నువ్వు ఆగుతావా, నువ్వు చెప్ప. ఏరియా మార్చి హాస్పిటల్కి వచ్చాను. ఈ ఫారెన్ డాక్టర్ గారి హస్తవాసి చాలా మంచిదని, బుర్ర చాలా పెద్దదని మీ దగ్గరికి వచ్చాను సార్. జనార్దన్? ఎస్ సార్. నువ్వైతే ఈ వ్యాధికి ఏ మందిస్తావు? అదేంటి సార్, మీరు ఫారెన్ డాక్టర్ కదా అని మీ దగ్గరికి వచ్చాడు, మీరు చెబితేనే బాగుంటుందేమో. నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను జనార్దన్, అది మీరే చెప్పండి, మీరే చెప్పండి అని షంటేస్తున్నావు. నేను చెప్పలే కాదయ్యా, మీరైతే ఏం చెప్తారు అని. అసలు నా దగ్గర మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? అప్పారా, నువ్వైతే ఏం చేస్తావు చెప్పు సార్. నేనైతే ఇనిమా చేసి స్టమక్ క్లీన్ చేసేసి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఇస్తాను, సెట్ అయిపోతుంది. వెరీ గుడ్, ఇది ఫాలో. అదేంటి సార్, ఫారెన్ డాక్టర్ గారు కదా అని మీ దగ్గరకు వస్తే ఆ డాక్టర్ గారు చెప్పింది ఏమంటారు ఏంటండి? అయితే నేనే చెప్పనా, కరెక్ట్ గా చెప్పనా? శుభ్రంగా ఇనిమా చేయించుకో, స్టమక్ క్లీన్ అవుతుంది, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ చేయించుకో, నీ రోగం తగ్గిపోతుంది. అదేంటి సార్, ఇప్పుడు ఆయన చెప్పిందే కదా. ఆయన చెప్పినా నేను చెప్పినా, తల్లి ఎవరికైనా తల్లి, డాక్టర్ ఎవరికైనా డాక్టరే, మెడిసిన్ ఎవరికైనా మెడిసిన్. ఏదైనా తేడా వస్తే పోస్ట్ మార్టం లో తేలుతుంది, నువ్వు ఆ మందులు వాడు. అలాగే సార్. నార్మై, నేను నిన్ను కన్నాను కానీ నీ అప్పుల్ని కాదురా. అయినా ఇలా లక్షలకు లక్షలు అప్పులు చేయడానికి నీకేమన్నా వ్యాపారమా వ్యవసాయమా? వ్యసనం నాన్నాయ్, వ్యాపారంలోను వ్యవసాయంలోను డబ్బు పాడు చేసుకునేంత అసమర్థుల్లా కనబడుతున్నాడా నీ రెండో కొడుకు? ఓ రేసాడాను, వెనక పడ్డాను, ఓ పేకాడాను, ముక్క తగల్లేదు. అప్పులోళ్ళు వెచ్చేస్తున్నారు, ఇచ్చేయండి డబ్బులు. నువ్వు చచ్చినా సరే ఒక్క పైసా కూడా ఇవ్వను. ఇవ్వరు, ఇవ్వరుగాక ఇవ్వరు, నాకు తెలుసు. ఎందుకంటే నేను మీ రెండో పెళ్ళాం కొడుకుని కదా. అదే నీ పెద్ద కొడుక్కి మాత్రం కాళ్ళు చేతులు పడిపోయి మూలన పడి ఉంటే శవం మీద చిల్లర చల్లినట్టు లక్షలు లక్షలకి లక్షలు చల్లుతున్నావు. కానీ నాకు మాత్రం చిల్లిగా భయపడానికి చీ అని చీ ధరించుకుంటున్నా. ఏం కూసావురా? పైసలు ఇస్తా అని చెప్పి మనం తీసుకొని వచ్చి ఇల్లు కొట్టాడుతున్నాడు. పెళ్ళాం కొడుకును కదా, అందుకే కొడుతున్నావు. ఏంది? ఎక్కడికి పోదు బ్రదర్స్ మీ డబ్బు. తల్లి సిగదరగా ఇప్పటి వరకు లక్షల్లో చేసే అప్పు, ఇకపై కోట్లలో చేస్తా అప్పు. పదండి బ్రదర్స్. అసలు నీ కప్పెలా పుడుతుందో నేను చూస్తాను. ఏవి రావు చేయు, అప్పులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మరి నా అప్పు సంగతి ఏంటి? తల్లి సిగదరగ నువ్వు నన్ను చూసిచ్చావు, అప్పు నా బాబును చూసిచ్చావు, అందుకే నీ అప్పుకి నాకు ఏ సంబంధం లేదు. చెయ్యి తీసేయి, తీసేయి. నువ్వు నన్ను చూసి అప్పిస్తే ఇలాగే కంటిన్యూ చేయి, నా బాబును చూసిస్తే నీళ్ళు వదిలేసే. చచ్చిపోతా.
ఎంత ఇవ్వాలి? 2 లక్షలు. ఏ గెట్ అవుట్! మీరెవరు ఫ్రెండా? ఈ ఫ్రెండ్కి చిన్న హెల్ప్ చేస్తే ఆ ఆస్తి మొత్తానికి నువ్వే వారసుడు అవుతావు. నిజమా? అవునమ్మాయి, ప్రేమించిన వాణ్ణి కాదని వాళ్ళ బాబు మనంతస్తు మీద ఆశపడ్డాడు. అమ్మాయి, నువ్వు కొంచెం హెల్ప్ చేశావంటే వదిన వలచిన వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది, అన్నయ్య గుండాకి చస్తాడు. నేను రోజూ క్లబ్కి వెళ్ళినా తరగని కోట్లాస్తి నాకు దక్కుతుందమ్మాయి. రండితయ్య, అక్కడ ఆగిపోయారే, రండి. ఏమీ లేదమ్మా, నిన్ను చూస్తూ ఉండిపోయాను. నిన్ను చూస్తుంటే అమ్మలాంటి దాన్ని నాకే ఈర్ష వేస్తుంది. అంతగా ముద్దొస్తున్నావు, కానీ ఏమి లాభం? డబ్బులేని బీరువాకి ఎంత పెద్ద దాళ వేసినా ఉపయోగం లేదమ్మా. ఓపిక లేని మగాడికి ఎంత అందమైన పెళ్ళం ఉన్నా ముచ్చటే ఉంటుంది. ఇంత అందమైన చీర కట్టావు, నిద్రలో నలిగిపోవలసిందే గాని నీ ముగుడేమైనా చేయగలడా? ఇంత ఒత్తుగా మల్లెపూలు పెట్టావు, వాడిపోయి రాలిపోవలసిందే గాని నా కొడుక్కేమైనా వేడి పుడుతుందా? దాహమైతే ఖాళీ గ్లాస్ ఇస్తే తీరుతుందా? అందులో నీళ్లుండాలి. అలాగే మొగుడుంటే సరిపోదు, వాడు మగాడే ఉండాలి. లేదంటే అదృష్టం కోసం మనం వెతుకుంటూ పోవాలి. మహాలక్ష్మి, అత్తలా కాదు, ఓ అమ్మలా కాదు, ఓ ఆడదానిగా చెప్తున్నాను. నా మాట విని, నీకు నచ్చిన వాడితో, నువ్వు నచ్చిన వాడితో వెళ్ళిపోమ్మా. కావాలంటే నీకే సహాయం కావాలన్నా చేస్తాను. ఈ కష్టాలు పంచే నరకాన్ని వదిలి సుఖాలిచ్చే స్వర్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళమ్మా. ఇంత అభిమానం చూపించినందుకు చాలా సంతోషం. మీరు వయసులోనే ఉన్నారు, మావయ్య గారు ముసలాడైపోయారు కాబట్టి. రండి, ఇద్దరం కలిసి ఒకణ్ణే చూసుకుందాం. ఏంటి మాట్లాడరో, బాగోదా? పోనీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మావయ్య గారు 40 ఏళ్ల వయసులో తన మొదటి భార్య పోయిన తర్వాత మిమ్మల్ని చేసుకున్నారు. అంత చిన్న వయసులో అంత పెద్దవాణ్ణి 2వ పెళ్లి చేసుకున్న మీరు సుఖపడ్డారా, లేక సుఖం దొరకలేదని దొడ్డిదారిని కొని తెచ్చుకున్నారు? భర్తతోని సంసారం చేసి తల్లయ్యారుగా, మరి నాకెందుకు అత్తయ్యా ఈ దొంగదారులు దొడ్డిగుమ్మలు? దాహమైతే ఖాళీ గ్లాస్ ఇస్తే సరిపోదు, అందులో నీళ్లుండాలి అన్నారు. కానీ అవి మంచి నీళ్ళు అయి ఉండాలి, డ్రైనేజ్ నీళ్లు తాగలేవు. మొగుడు మగాడై ఉండాలి, కానీ ప్రతి మగాడు మొగుడైపోకూడదు అత్తయ్యా. నాకు మీద పడే మొగుడు అక్కర్లేదు అత్తయ్యా, మనసు పడే మొగుడు కావాలి. మొగుడికి మనసారా సేవలు చేసేది కేవలం పడక సుఖం కోసమా? ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు? 4 డబ్బులు పడేస్తే మార్కెట్లో మగాళ్ళని సంతోష పెట్టేవాళ్ళు, ఆడవాళ్ళని సుఖపెట్టేవాళ్ళు దొరుకుతారండి. నా భర్తకి ముద్దలు పెట్టడమే నాకు ముద్దు, నేను మాయ చేసి ఆయనకి మందులు వేయడమే నాకు సరసం, ఆయన కాళ్ళు పట్టడమే నాకు కాపురంతో సమానం, ఆయన కాళ్ళ దగ్గరే నా జీవితం. ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను అత్తయ్యా, నా భర్తలో ఒక బిడ్డను చూసుకుని తల్లిగా తృప్తి పడ్డాను. ఆయన చూపుల చల్లదనంలో భారీగా సుఖం పొందాను. నాకవి చాలు అత్తయ్యా, నాకవి చాలు. హలో. హలో, నేను భోజని. ఎరా బాహమూర్ది, చాలా కాలానికి గుర్తొచ్చాను. ఏంటి, నేను బతుకున్నాను లేదో ఎంక్వైరీ చేయడం కోసం ఫోన్ చేసావా? మరి అదే, ఏమన్నా అంటే అన్నావు అంటారు. బావ బాకూరేవండి, బాహమర్ది అంటారు. అబ్బా, అక్కడ సంగతులు ఏంట్రా? నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళిద్దరు ఇంటికి వచ్చారు. ఇక్కడికి వచ్చేసారా? వాళ్ళు అక్కడ ఏం చేస్తుండే వాళ్ళు? అదే, ఒకడు వంశీ హోటల్ మేనేజర్ కి చేసి ఇంటికి వచ్చాడు, ఇంకొకటి డాక్టర్ గోపాల్. ఒక నిమిషం, ఆ 2వ పేరు మళ్ళీ చెప్పు. డాక్టర్ గోపాల్, ఎంఎస్.
అతడు మామూలు డాక్టర్ కాదు, మాస్టర్ ఆఫ్ సర్జన్ కూడా. పొట్టిగా బట్టతలతో ఉంటాడు అతనే కదూ డాక్టర్. డాంకి ఎగ్గ ఆడు చాలా నీట్ గా ఉంటాడులే పెద్ద చేతిరాజు. ఏంట్రా నువ్వు చెప్పేది? మరి డాక్టర్ గోపాలు, ఎంఎస్ ఇవన్నీ ఏంటి? ఓహో అదా నీ డౌటు. డి అంటే దానపోయిన, ఆర్ అంటే రామ్ గోపాలు, ఎంఎస్ అంటే మెయిన్ స్వీపరు. టోటల్ గా దానపోయిన రామ్ గోపాల్ మెయిన్ స్వీపరు. హలో హలో బావా, కొంప తీసి పోయాడా బావా? జనార్దన్ ఏంది? ఏంటి ప్రియాపరావు, అమెరికాలో ఆలి అని బావమరుది లేడు, వారి ఇప్పుడు ఇక్కడికి ఫోన్ చేశాడు. మన దగ్గరకు వచ్చాడు డాక్టర్ గోపాల్ అని. వాడు ఎంఎస్ అని చెప్పాడు కదా, ఎంఎస్ అంటే మెయిన్ స్వీపర్. అమ్మాయి తొందరగా పాలు తీసుకురా, నాగరాజుకి పెట్టాలి. ఏమిటయ్యా పాము సరిగ్గా అట్టం లేదు? అమ్మా పాము పాలు తాగుద్దా? ఎన్ని సినిమాలు చూడలేదు, ఉండి చూపిస్తాను. అమ్మో అసలు కోడే బోల్డ్ అని తీసుకుంటుంది. తొందరగా ఆసుపత్రికి వెళ్ళమ్మా, లేకపోతే పైకి వెళ్ళిపోతారు. త్వరగా హాస్పిటల్ వెళ్తే ప్రాణాపాయం ఉండదు. అబ్బా ఎందుకే అంత భయం? నా అల్లుడు అంటే ఏమనుకున్నావు? ఫారిన్ రిటర్న్, నాకు ప్రాణ భయం ఏంటి? హలో డాక్టర్ గోపాల్, ఎంఎస్ గారు నమస్తే. నమస్తే నమస్తే. రౌండ్లు పూర్తయిపోయా? ఏం రౌండ్స్ లే సార్, ఈ హాస్పిటల్లో పనిచేయాలంటే బోర్ కొట్టేస్తుంది. సరదాగా మీతో పాటు అమెరికా తీసుకెళ్లిపోకూడదు, అక్కడే సెటిల్ అయిపోతా. ఏంటి అమెరికాలో ఉద్యోగం అంటే వేళకోవడం అనుకున్నావా? అక్కడ మరుగుదొడ్లు ఏ ఫినాయిల్ తో కడిగితే తలతలామిరుస్తాయో తెలుసుకోవాలి. ఆయన అంటే ఎంఎస్ సెపరేట్ హ్యాండ్ కాబట్టి ఏ ఫినాయిల్ వాడితే తలతలామిరుస్తాయనేది ఆయన బాగా తెలుసు. ఫినాయిల్ ఏంటి నీ కంటికి? ఆయన ఎలా కనబడుతున్నాడు? ఫినాయిల్ తో మరుగుదొడ్లు కడిగే వాళ్ళ కనబడుతున్నాడా? ఫినాయిల్ కాదు, డెటాల్. ఓకే ఓకే, ఈ పొగడ్తలకి ఏమీ కొదవలేదు, విద్య నేర్చుకుందాం లేదు, ఊరుతో కూర్చుంటారా? కమాన్ ఫాలో మీ. అల్లుడు గారు. అత్తయ్య. అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఏం లేదు అల్లుడు, పాము కట్టేసింది నన్ను. పాము కట్టిందా జనార్దన్? ఈ టైంలో నువ్వేం మందిస్తావు? మీ అత్తగారికి నేను మందెందుకు ఇస్తాను సార్? మీ అత్తగారు అనుకోవయ్యా, ఏం మందిస్తావు చెప్పు. పని పాట లేకుండా పాము నోట్లో వేలు పెట్టేందుకు రెండు చేతులు నరికేస్తాను జనార్దన్. అయ్యా మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, నువ్వు నాకు వితండంగా ఆన్సర్ చెప్తూనే ఉన్నావు. ఐ డోంట్ లైక్ ఇట్. మిస్టర్ అప్పారావు సార్, నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే సార్ పాము కరిచిన చోట రూబీ ఫినాయిల్ పోసి శుభ్రంగా కడిగేసి మెత్తని గుంటటి తుడిచేస్తాను. అప్పారావు రూబీ ఫినాయిల్ కంటే సన్ఫ్లవర్ ఫినాయిల్ బెటర్ నా ఉద్దేశం. ఏం ఫారిన్ డాక్టర్ గారు మీ ఉద్దేశం? అవునయ్యా ఫారిన్ డాక్టర్నే, చదువుకుంది ఫారిన్ లో, ప్రాక్టీస్ చేసింది ఫారిన్ లో. ఫారిన్ పాము కరిస్తే మందేమి ఇవ్వాలో నాకు తెలుస్తుంది, కానీ ఇండియన్ పాము కరిస్తే మందేమి ఇవ్వాలో నాకెలా తెలుస్తుంది? అయితే అల్లుడు గారు నేను గోవింద గోవింద అంతే అత్తయ్య. అనసూయమ్మ గారా, అయ్యో ఇవిడికి ఏమైంది? ఆవిడ్ని పాము కాటేసిందండి. ఆవిడ్ని పాము కాటేసింది? ఆవిడ హార్లిక్స్ తాగిందండి, అంత ఈజీగా చెప్పేవటయ్యా? మీరు అంతా ఏం చేస్తున్నారు? ఆవిడ కరిచింది ఇండియన్ పాము, ఫారిన్ పాము అయితే నేను మందేస్తాను అని మందేటి మానేశాడండి మా చీఫ్ గారు. ఫారిన్ పాము అయితే మందేస్తాడా, ఇండియన్ పాము అయితే మందు వేయడా? నువ్వేం డాక్టర్? అయ్యా నేను డాక్టర్ నేను ఎప్పుడో చెప్పానండి మీకు. మీకు నేను డాక్టర్ నేను చెప్పానా? మీరే డాక్టర్ గారు రండి, మీరు ఫారిన్ డాక్టర్ చాలా గొప్ప వాళ్ళు అని మీరే చెప్పారు, కానీ నేను ఎప్పుడైనా డాక్టర్ అని చెప్పానండి మీకు? ఆ డాక్టర్ నేను చెప్పానా? నేను బతికాను, నేను బతికాను. నాకు తెలిసే నా అల్లుడు సామాన్యుడు కాడు, చాలా గొప్పవాడు డాక్టర్ గోపాల్, ఎంఎస్ ఫారిన్ రిటర్న్. ఇప్పుడేమంటారు మా అల్లుడు గారే నన్ను బతికించారు చూసారా? మిమ్మల్ని బతికించింది మీ అల్లుడు ఎంఎస్ కాదు, మా హాస్పిటల్ ఎండి. హలో అనసూయమ్మ గారు, అసలు మీ అల్లుడు ఎంఎస్ కాదు. అంటే మా అల్లుడు గారు ఎంఎస్ కాదా? ఎంఎస్ కానీ ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ కాదు, మెయిన్ స్వీపర్. అది స్వీపరా అంటే ఊర్చేవాడా? రామా గొప్ప ఆంటీ పీచారా? వదనాయ్ టిఫిన్ రెడీ. ఈరోజు టిఫిన్ ఏంటి వదనాయ్? అట్లు
అట్లా అన్నయ్య చేసాడా వదిన టిఫిన్? ఇంకా లేదు. లేదా? అమ్మాయి ఏమిట్రా, ఏం జరిగింది? అట్లు బాగున్నాయి వదినమ్మ అంటే నేను ఇంకా బాగుంటాను, లోపలికి రమ్మంటుందమ్మా. అదేంటొదినాయి, నేను నీ బిడ్డతో సమానం అంటే కామాతురాణం భయం నా లజ్జ అందమ్మాయి. దుర్మార్గుడా, తల్లి లాంటి దాన్ని తప్పుడు కోతలకు వస్తావురా, ఉళ్ళిపోతావురా, మర్యాదగా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. నాన్నాయ్, చిన్నపిల్లలకి హార్లిక్స్ తాగడం కంటే తినడం అంటేనే చాలా ఇష్టమని నాకు తెలుసు. నీకు నీ రెండో కొడుకు కంటే కోడలంటేనే ఇష్టమని కూడా నాకు తెలుసు. అందుకే వదిన కాళ్ళు పట్టుకుని బతిమాలాను. వదినంటే తల్లితో సమానం, మరిదంటే మీసం ఉన్న ఎల్కేజీ కుర్రాడితో సమానమని. కానీ తను మాత్రం తల్లేసిగదరగా మగుడు మగాడి పని చేయనప్పుడు మరిది రంకు మగుడైతే తప్పేంటని అవ్వా కొత్త సామెత చెప్పింది. అమ్మాయి, నేను ప్యాక్ ఆడతాను, గుర్రాల మీద ఆడతాను, కానీ ఆడాళ్ల మీద మాత్రం ఆడనమ్మాయి. దొంగతనం చేసినా వదిలేయచ్చు, కానీ రంకుతనం చేసేదాన్ని చస్తే వదిలిపెట్టకూడదు. పో బయటికి. వసుంధరా, ముసలి మగుడితో కాపురం చేస్తూ నాలా నిజాయితీగా అందరు ఆడవాళ్లు ఉంటారనుకోవడం మీ భ్రమే. ఈ ఇల్లు మారువేషంలో ఉన్న దేవాలయం లాంటిది. ఇక్కడ దేవతలకే తప్ప నీలాంటి దెయ్యాలు చోట్లేదే. పో బయటికి. ఇంకా నిలబడ్డావేంటి? బయటకెళ్ళవా, మెడపట్టి గెంటించాలా? ఏంటి గొడవ? అమ్మాయి, అన్నాయికి ఏం చెప్పొద్దు, చెబితేనే చచ్చినంతొట్టు. ఏ తప్పు చేయని, నువ్వెందుకురా చావడం? తప్పు చేసిన వాళ్ళని చంపాలి గాని. ఏమందిరా నీ వదిన, కరెంట్ షాక్ కొట్టిన దగ్గర నుండి నా మొగుడు ఒంట్లో కరెంటు పోయిందందా? నా మొగుడు ప్లాస్టిక్ పువ్వు లాంటి వాడు, చూడ్డానికి తప్ప వాసన పీల్చడానికి పనికిరాడందా? గొంప తీసి వదినమ్మను గాని కొడతావా ఏంటన్నాయ్? పతివ్రతల్ని చేత్తో కొడితే దెబ్బలు తగలవు తమ్ముడు. ఆ కర్ర ఇలా తీసుకో. కర్ర తప్పదా అన్నాయ్? వద్దన్నాయ్, ఆవిడెంత దిగజారినా నీకు భార్య, నాకు వదిన, నా కళ్ళ ముందే కొడుతుంటే చూస్తూ తట్టుకోలేనన్నాయ్, తట్టుకోలేను. చంపేస్తాను వీణ్ణి. తల్లి పాలివడానికి పైట తీస్తే రొమ్మ వంక చూసి రొమాన్స్ చేయాలనుకునేవాడివి రా నువ్వు. క్షమించకూడదు, చంపేస్తాను నిన్ను. పోలీస్ స్టేషన్. కన్న తల్లి కూడా చిన్నప్పుడు మాత్రమే మనకు స్నానం చేయిస్తుందిరా, కానీ నా భార్య నాకు ఈ వయసులో కూడా స్నానం చేయిస్తుంది. కన్న తండ్రి సైతం మనం అడుగులు వేసే వరకే మన వేలు పట్టుకుని నడిపిస్తాడు, కానీ నా భార్య నా చిటికిన వేలు పట్టుకున్న పాపానికి నా భారం అంతా మోసి నన్ను నడిపించింది. నేను తాళి కడితే తను నా కోసం ముడుపులు కట్టింది, నేను తలంబ్రాలు పోస్తే తను నాకు ప్రాణం పోసింది. నా కోసం ఇంత చేసిన మనిషి నిన్ను పక్కన పడుకుందని ఎలా నమ్ముతాను? ఒకవేళ నా భార్య నిన్ను రమ్మన్నా నేను వదలను, నేను వదలను. వెంకటేశయ్య గారు నా బిడ్డను చంపేస్తున్నాడు, పట్టుకోండి. తల్లి సిగ్గుతారుగా, మా నాన్న రే పెద్దోడా, నువ్వు అవిటోడు అయిపోయావు, తమ్ముడికి వ్యాపార లావాదేవీలు అప్పచెప్పుతున్నాను అంటే నా మీద అసూయతో చంపాలని చూస్తున్నాడు సార్. తీసుకెళ్ళి పోండి, తీసుకెళ్ళి పోండి. లక్ష్మి, ఏం లేదు, నాకేం కాదు, ఏం పర్లేదు, నేను వచ్చేస్తాను. హలో వంశీ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. హలో అంకుల్. ఇంటి నుంచా? కాదు బాబు, పోలీస్ స్టేషన్ నుంచి. అయ్యింది ఏదో అయిపోయింది. మీ అన్నయ్య ఆరోగ్యం చూసైనా అతను విడిపించు. ఐఎమ్ సారీ అంకుల్, మా అన్నయ్య మీద నాకు 100% సెంటిమెంట్ ఉంది, కానీ తమ్ముడనే అటాచ్మెంట్ వాడికే లేదు, అందుకే అరెస్ట్ చేయించా. నిజంగా నా కూతురు నేను గదిలోకి పిలిచిందా చెప్పు.
నింద వేసినంత సులభం కాదు బాబు నిజం చెప్పడం. వడ్ల గింజలు నాటితే గోధుమలు పండవు బాబు. నా కూతుర్ని పెంచిన వాడిని నేను, దాని గుణమేమిటో నాకు బాగా తెలుసు. మాది డిప్పు లాంటి వంశం, నా కూతురు బంగారం. అవును, బంగారం కనుక అమ్ముకున్నావు. మీది నిప్పు లాంటి వంశం, చల్లగా ఉండే చోట నిప్పులు పోసే వంశం, ఇచ్చిన మాట తప్పే తప్పుడు వంశం, మనుషులు అమ్ముకునే బ్రోకర్ల వంశం. ఏ కాదా, కన్న కూతుర్ని ప్రేమించిన వాడికమ్మే నీకు, రాత్రికింతని డబ్బు తీసుకుని పక్కలేసే బ్రోకర్కి తేడా ఏంట్రా? బ్రోకర్ కంటే హీనంగా బిజినెస్ మైండ్ తో నీ కూతురికి పెళ్లి చేశావు. నాతో పెళ్ళైతే నీకు వచ్చేది 25 లక్షలు, వీళ్ళైతే కోట్ల ఆస్తుందని అగ్రిమెంట్ అగ్గిపాలు చేసి అల్లుళ్ళు మార్చేశావు. అదే బిజినెస్ మైండ్ తో నేను అడుగుతున్నాను, నీ అల్లుడిని విడిపిస్తాను, నీ కూతురు నా దగ్గరికి పంపించు. వ్యాపారంలో సరుకు బాగుపోతే మార్చేస్తావు, అలాగే నీ అల్లుడు కూడా మార్చేయి. మార్కెట్ లో కూరగాయలు కొన్నాక అందులో పుచ్చులుంటే ఎలా రిటర్న్ చేస్తావో నీ కుట్టేళ్ళు కూడా రిటర్న్ చేయి. అన్ని సక్రమంగా ఉన్న నన్నల్లుడిని చేసుకో, వ్యాపారస్తుడివి కదా, వ్యాపారమే మాట్లాడుతున్నా. ఇంకా కమిషన్ కావాలంటే అడుగు, ఎంతో ఇస్తాను. అంతేకాని బేరం పోని, నన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కదూ. జీవితంలో ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా అలాగనిపిస్తుంది, కానీ నాలాంటి ప్రేమికుడికి సహనం పోకూడదు, నీలాంటి బ్రోకర్కి కోపం రాకూడదు. వెళ్ళో, వెళ్ళి ప్రేమించిన వాడి దగ్గర కూతురు ఉండటం బెటరా, పెళ్లి చేసుకున్నాడు జైల్లో ఉండటం బెటరా అని డిసైడ్ చేసుకో. నాశనం గారు, పెళ్ళైన పిల్లని పంపడానికి వాడికి నోరలా వచ్చిందయ్యా. మనమే పాపం చేసుకున్నాము, అదే పాపం చేసుకుంటాం. ఏంటి, వ్యాపారస్తుడిగా మారావంట? పెళ్ళాన్ని పక్కలోకి పంపిస్తే మొగుడిని విడుదల చేయిస్తానని బిజినెస్ మాట్లాడావంటగా, అందుకే వచ్చాను. కొత్తగా లక్షలు వచ్చాయి కదా అని పాత కక్షలు తీర్చుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించిన ఆడదాన్ని పెళ్లి చేసుకోలేకపోతే మర్చిపోయి మరో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, మర్చిపోలేక ప్రాణం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంతేగాని నీలా ప్రియురాలి మొగుడి ప్రాణాల మీద బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కడా ఉండరు. అయినా నాకు నా భర్త ముఖ్యం, ఆయన సుఖంగా ఉండడం ముఖ్యం. దానికోసం నేను ఏం వదులుకోవడానికన్నా సిద్ధమే. నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి, అంతేగా రా. ప్రాణం లేని మాంసాన్ని పీకు తినే జంతువులా తయారైన నీ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బయట లాగేసరికి పతివ్రత అన్న విషయం గుర్తుకొచ్చిందా? మహాపతివ్రత లాగా లెక్కిరిచ్చావు కదే రా. నువ్వేమన్నా అహల్య అనుకుంటున్నావా, అనసూయ అనుకుంటున్నావా? అనుకుంటే మొగుడి కోసం గదిలోకి రావే. రాకి ఇక్కడికొచ్చి వినవే, నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోను నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోను నీ జ్ఞాపకం ఉంటుంది, నీ జ్ఞాపకం ఉంటుంది. మొగుడి కోసం త్యాగాలు చేసి ఆడవాళ్ళను పతివ్రతలు అనే లోకం, ప్రియురాలి కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధపడే మగాళ్ళని తిట్టాలంటుందా? ఎవరినే వ్యాపారస్తుడు అన్నావు? నేను చేసింది వ్యాపారం అయితే నీ బాబు చేసిందేంటి? వాడి మాటలు విని నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే, ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు, నీ బాబే. కనుకే ప్రేమను అమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్న మొగుడి కోసం ఇంకొకటి పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డావు, నీకు పతివ్రత ధర్మం అయితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఏం చేసైనా సరే ఆమెను సొంతం చేసుకోవడం ప్రియుడిగా నా ధర్మం. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనస్సు, నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. చేతనైతే ఇవ్వు, ఇవ్వు, ఇవ్వే, కమాన్. మీ వారు సడన్ గా స్పృహ పడిపోయారమ్మా, మీ వాళ్ళతో ఆయన ఇప్పుడే హాస్పిటల్కి పంపించాం. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు.
డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏమైంది డాక్టర్? పరిస్థితి చేయి దాటిపోయింది. అతని కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. యాక్సిడెంట్ లో చెస్ట్ కాలిపోయినప్పుడే అతని లైఫ్ కష్టం అనుకున్నాం, కానీ మీ కోడలు అతని గుండెలో పెట్టుకుని చూసుకుని మిరాకిల్ గా మామూలు మనిషిని చేసింది. ఆ అమ్మాయి వల్ల అతనికి శక్తి అయితే వచ్చిందేమో, కానీ పాడైపోయిన అతని గుండెకి మాత్రం రాలేదు. సీరీస్ 4 బాల్స్ బ్లాక్ అయిపోయాయి. ఇక రక్తం అనేది ఒక్క డ్రాప్ కూడా అతని గుండెలోకి వెళ్ళలేనంతగా క్లోజ్ అయిపోయాయి. ఇక అతని గురించి ఆశ పెట్టుకోవటం అనేది డాక్టర్ గారు ఆస్తి అంతా అమ్మేస్తా, ఎంత ఖర్చైనా వెనకాడొద్దు, అల్లుణ్ణి బతికించండి. డబ్బు సమస్య కాదండి, కన్ను పోతే ఏ ఐ బ్యాంకులోనూ కొనుక్కోవచ్చు. ఏ కిడ్నీయో కావాల్సి వస్తే ధర్మం చేసేవాళ్ళు ఇంత ధరని అమ్మేవాళ్ళు ఉంటారు. ఇది గుండె సార్, చూస్తూ చూస్తూ ప్రాణం ఎవరిస్తారు చెప్పండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇక రోజు లెక్క పెట్టుకోవడం తప్ప మన చేతులు ఏం లేదు. ఐఎమ్ సారీ మహాలక్ష్మి, నువ్వు దక్కలేదన్న ఆవేదంతో మారుతూలేను. ఇన్నాళ్ళు భర్త అంటూ ఒకడు ఉండటంతో, అతను ఎలాంటి వాడైనా తాళిబొట్టు కట్టిన వాడవడంతో కాదనలేకపోయావు. నీ భర్త ఇంకెన్నాళ్ళు మన మధ్య ఉండడని డాక్టర్లు చెప్పారట కదా. ఏ భర్తనైతే వదిలేసి నా దగ్గరికి రాలేకపోయావో, అతనే నిన్ను వదిలి నా దగ్గరికి పంపిస్తున్నాడు. నీకోసం ఎదురు చూస్తాను లక్ష్మి, ఎదురు చూస్తాను. నీకన్నా కుక్కలయ్యు చెయ్యి కొట్టగానే వెళ్ళిపోతాయి. శవం పక్కన చేరి సంసారం చేస్తానంటున్నావు, నువ్వు ఒక మనిషివేనా? ఒక పక్క నా మొగుడు చావు బతుకుల్లో ఉంటే ఓదార్చాల్సింది పోయి శవాన్ని వదిలేసి వచ్చేయమంటానికి నీకు మనసులో ఒప్పింది. ప్రేమించిన వాళ్ళ కోసం తాజ్ మహల్ కట్టిన వాళ్ళని చూశాను, కానీ శిలా ప్రియురాలి మొగుడి సమాధి మీద తాళి కట్టాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. నా భర్త చితి మంటల చుట్టూ నాతో కలిసి 7 అడుగులు నడుద్దామనుకున్న నీతి ప్రేమ కాదు, నన్ను ఎలాగైనా సాధించాలనే స్వార్థం. నా భర్తకు గుండె పాడైపోయింది, కానీ నీకు అసలు గుండెనేది లేదు. కొండల్ని పిండి చేయడం, కోరిన డబ్బు తెచ్చేవడం కాదు ప్రేమంటే, అది దక్కనప్పుడు కూడా హుందాగా ఉండాలి. చూడు, నీకు దగ్గర అవ్వాల్సిన పరిస్థితి వస్తే నా భర్త తల ఒళ్ళో పెట్టుకుని చితి మంటల్లో కాలిపోవడానికైనా సిద్ధపడతాను, కానీ నీ గుండెల మీద మాత్రం తల వాల్చను. నీలాంటి కాకితో కలకాలం జీవించే కన్నా హంసతో 6 నెలలు బ్రతకడం నయం. 100 జన్మలెత్తినాను, నన్ను చేరుకోలేవు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. Thank you.
అమ్మా, నా కోరికలో న్యాయం ఉంటే నా ప్రేమ నిజం చేయి. నువ్వు ఎన్ని గాజులు వేసినా పడవరు, చివరికి బంగారపు గాజు వేసినా కూడా పడదు. నా మాట ఎన్ను, పక్కోడి పెళ్ళం కోసం గాజులు ఇస్తే ఈ దేవతే కదరా, ముక్కోడి దేవతలో ఏ దేవత నీ కోరిక తీర్చదు. ఈరోజు నువ్వు ఎవడి పెళ్ళం కోసం గాజులు ఇస్తున్నావు, రేపు నా పెళ్ళం కోసం గాజులు ఇవ్వని గ్యారంటీ ఏమిట్రా? నా భార్య వెళ్ళాలి, ఆ మహాలక్ష్మి వెళ్ళాలి, తేడా ఏమిటి? మహాలక్ష్మి పరాయి వాడి భార్య కాకముందే నా ప్రేయసిరా, నేను ప్రేమించిన మనిషిరా, నాది నిజమైన ప్రేమరా? తల్లి కూడా భర్త వచ్చేవరకే రా బిడ్డలు పక్కలో పడుకో పెట్టుకునేది, అంటే భర్తకి బిడ్డకి కూడా ప్రేమలో తేడాలున్నాయి, అందుకనే గొప్ప ప్రేమరా అనేది. ఒరే, ఏ మనిషికైనా ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలరా, శాపంగా మారిపోకూడదు. నీలో ఏవైనా మానవత్వం ఉంటే ఆ మహాలక్ష్మి ప్రేమించడం మానే, ఒక స్నేహితుడిగానో శ్రేయభిలాషకులను మిగిలిపో. నా ప్రేమ నిజంరా, నన్ను ఇష్టపడింది నిజమైనప్పుడు మహాలక్ష్మి నా సొంత రేతు కూడా నిజమేరా? Yes, she is mine. రే, ఆడది పవిత్రంగా వేసుకునే గాజు నీ పాపిష్టి కొరకు తీర్చదురా. చాలా బాగుంటుంది. ఎన్ని గంటలకండి? 7:30. ఎక్స్క్యూజ్ మీ,
గోదావరి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది? 4:45 సార్. రైట్ టైమే కదండి? రైట్ టైం సార్. మౌలాలు లాగుతుందండి? ఆగదండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ సార్ గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తుందండి? 5:15 వస్తుంది సార్, కానీ ఇక్కడ ఆగదు. కరెక్ట్ గా 5:15 వస్తుంది. కరెక్ట్ టైం కి వస్తుంది సార్. థాంక్యూ సార్, బై బై. హలో శివాజీ, ఐఎమ్ సారీ రా. ఎందుకు? నా ప్రేమ పేరుతో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను కదరా. నీ ప్రేమ వల్ల మేము బాధపడలేదురా, నీ మొండితనం వల్ల మేము బాధపడ్డాం. ఎవరి కన్నీరైతే నా కంటితో చూడకూడదు అనుకున్నాను, వాళ్ళ చేతే కంట తడిపెట్టించాను రా. అందుకే ఇక పంతాలు పట్టుదలలు వదిలేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచిది. నేను తప్పు చేస్తున్నానని నాకు తెలియదురా, అందుకే నా తప్పుకి నేనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు మహాలక్ష్మి వదిలేయటమే పెద్ద ప్రాయశ్చిత్తం. మహాలక్ష్మిని నేను బ్రతికుండగా వదలలేను రా, అందుకే నా ప్రాణాలు వదిలేస్తున్నాను. ఏంటి? ఏమంటున్నాడు? ఏంట్రా రే, జోక్ చేస్తున్నావా? లేదురా, నిజంగానే చనిపోతున్నాను. మనిషి నీకేమైనా పిచ్చి పట్టిందా? చేయండి, చచ్చిపోతున్నాడు. చచ్చిపోతే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? నా సమస్యకు పరిష్కారం ఇదే పావని. మహాలక్ష్మి భర్త గుండె పాడైపోయి చావబోతున్నాడు, ఆ గుండె నేనిస్తాను. మహాలక్ష్మి గుండెలో నాకు స్థానం ఉండాలంటే నాకింతకంటే మార్గం లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎలాగైనా బతికించుకుంటారు. ఎలా బ్రతికించుకుంటారు? ఎవరైనా కన్నిస్తారు, కిడ్నీ ఇస్తారు, బ్లడ్ ఇస్తారు. నీకోసం చావడానికైనా సిద్ధమని చాలా మంది ప్రేమికులు చెప్తుంటారు, అది నేను చేసి చూపిస్తాను. ఏమైనా ఏం జరిగినా బాధపడే స్టేజ్ దాటిపోయిందిరా. పుట్టగాని అమ్మ నాన్న లేరు, పుట్టిన తర్వాత భవిష్యత్తు లేదు, చదవడానికి డబ్బు లేదు, తినడానికి తిండి లేదు. అన్ని కష్టాలు దాటి ప్రేమిస్తే నాతో కలిసి బతకడానికి నా మహాలక్ష్మి లేదు. నా మాట పెట్టరా ప్లీజ్. ప్రియురాలకి గ్రీటింగ్స్, గిఫ్ట్లు ఇచ్చే ప్రియులు చాలా మంది ఉండొచ్చు, కానీ నాలా గుండెనిచ్చే ప్రేమికుడు ఇప్పటిదాకా చరిత్రలో లేరా. నా గుండెల మీద తలవాల్చడం కంటే తన భర్త తలని ఒళ్ళో ఉంచుకుని సతీ సగమనం చేస్తానంది మహాలక్ష్మి. కానీ ఇక నుంచి ప్రతి క్షణం ఆమె నా గుండెల మీదే ఉంటుంది. చస్తూ కూడా గెలిచే ప్రేమికుండ్రా నేను. నేను ఇప్పుడు మౌలాలి రైల్వే ట్రాక్ మీద ఉన్నాను, సరిగ్గా 20 నిమిషాల్లో నువ్వు ఇక్కడికి వస్తే నా గుండెని పాడవకుండా తీసుకెళ్ళచ్చు. రే రే, ఎందుకు రే ఏడుస్తావు? నీ భార్య కోసం గాజులేసేవాడు ఒకటి తగ్గేయడం సంతోషించు. హలో డాక్టర్, మీ దగ్గర శ్రీరామ్ అనే పేషెంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే తప్ప బతకడవునా? అవును. అయితే మరో 20 నిమిషాల్లో మీరు మౌలాలి రైల్వే ట్రాక్ దగ్గరకు రండి, అక్కడ మీకు కావలసిన బ్లడ్ గ్రూప్తో ఉన్న హార్ట్ దొరుకుతుంది. అంటే మీరు ప్రేమించిన మీ భార్య సంతృప్తి కోసం, నిజాన్ని గుండెలో దాచుకున్న మీరు, నా ప్రియురాలి కోసం కొండంత ప్రేమని గుండెలో దాచుకున్న నా గుండెని అందించలేరు డాక్టర్. మీరు వచ్చేసరికి మహాలక్ష్మి కోసం ఇక్కడ నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. హలో హలో హలో, హలో మౌలాలి పోలీస్ స్టేషన్. Thank you.
హలో. ఒరే శివాజీ. వంశీ, నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ నాన్న అడ్డుపడ్డాడు. ఇప్పుడు నేను మహాలక్ష్మి కోసం చావాలనుకుంటే నువ్వు అడ్డుపడుతున్నావురా? ఒరే వంశీ, ప్రేమించిన వాళ్లతో కలిసి బతకలేకపోయాను. కనీసం ప్రేమించిన వాళ్ళ కోసం చచ్చే స్వేచ్ఛైనా నాకు ఇవ్వండి రా. సార్, స్టేషన్ మాస్టర్తో చెప్పి సిగ్నల్ ఒక ఆపించాడు సార్. ఓకే ఓకే. సిగ్నల్ ఆపిన లాభం లేదురా. ఆల్రెడీ మై లైఫ్ ఈజ్ ఇన్ గ్రీన్ సిగ్నల్. ఒరే వంశీ, నా మాట వింటా. ఇదిగో నాన్నగారు మాట్లాడతారంట. ప్లీజ్ మామయ్య, మహాలక్ష్మి కాకపోతే ఇంకో అమ్మని మరో బస్ స్టాప్ లో చూసుకుంటాం మామయ్య. వద్దు మామయ్య, మహాలక్ష్మి కంటే ఇంకా అందమైన అమ్మ నేను ట్రై చేసి పెడతాను మామయ్య. మహాలక్ష్మిని ఒకసారి చూడాలనుంది పావని. మహాలక్ష్మి, నీకు గుడ్ న్యూస్ అమ్మా. ఇప్పుడే ఒక ట్రైన్ యాక్సిడెంట్ కేసు వచ్చింది. బాడీ తాలూకు వాళ్ళతో మాట్లాడి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏర్పాటు చేశాం. నీకేం వరి లేదమ్మా, మీ ఆయన గ్యారంటీ బతుకుతాడు. చూసుకో, ఇప్పుడే వస్తాను. మహాలక్ష్మి, నువ్వెదుర్రా. నువ్వెదురొస్తే ఏదైనా నాకు జయమే. మహాలక్ష్మి, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అమ్మా. మీ ఆయన నిండు నూరేళ్ళు పొందుతాడు. మీరే మాకు భగవంతుడయ్యా. మీ ఫ్రెండ్ తో చెప్పండి, కష్టాల్లో ఉన్న ఆడదాని కన్నీళ్లు తుడవడం మానేసి కట్టుకున్న వాడిని వదిలేసి వస్తావని అడిగిన వాడి మొహం మీద కొట్టినట్టు చెప్పండి. ఇంకెప్పుడు వాడి మొహం నాకు చూపించొద్దని చెప్పండి. నాలాంటి ఆడదాన్ని ఉసురు పోసుకుంటే దిక్కులేం చావు చేస్తాడని చెప్పండి.
వీడేమీ నీ ఉసిరు పోసుకోలేదమ్మా, నీ భర్తకి ఊపిరి పోసాడు వీడు. నీ భర్తకి గుండె దానం చేసింది ఎవరో కాదు వీడే, ఇదిగో చూడు. నీకు రెండు మనసులున్నట్టు వాడికి రెండు గుండెలు లేవమ్మా, పైగా వాడి సర్వనాశనం అయిపోయింది దీవించావు. అందుకు వాడు ఏం చేశాడో తెలుసా, నువ్వు పసుపు కుంకాలతో కలకాలం ఉండాలని వాడుకున్న ఒక్కగానే ఒక్కగుంటే నీకే దానం చేశా. నీ సుఖం కోసం వాడు ఆకసారి కదా సముద్రం, ఇది లవ్ లెటర్ కాదు లీవ్ లెటర్. శ్రీమతి మహాలక్ష్మి గారికి గెలుచుకోవడం కోసం చేసే యుద్ధం కంటే వదులుకోవడం కోసం చేసే త్యాగం గొప్పదని తెలుసుకున్నాను. అందుకే నీ భర్త కోసం నా గుండెని ఇద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు నీ ప్రేమను గెలవటం కోసం చచ్చిపోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీ భర్త మీద నీకున్న ప్రేమ ఓడిపోకూడదని చచ్చిపోతున్నాను. నేనే నిర్ణయం తీసుకోవడానికి ముందు అమ్మవారి గుడికి వెళ్ళాను. నా మహాలక్ష్మి పసుపు కుంకాలతో నూరేళ్లు ఉంటుందా అని మొదటిగా చూసాను. నా మహాలక్ష్మి భర్తతో జీవితాంతం కలిసి ఉంటుందని రెండో గాజు వేశాను. నా మహాలక్ష్మి పిల్లా పాపలతో సుఖంగా ఉంటుందని మూడో గాజు వేశాను. దేవుడే నీ భర్తకు నీకు రాసి పెట్టాడు లక్ష్మి. మన ప్రేమ నిజమవుతుందా అని అమ్మవారి ముందు గాజులు వేశాం, అప్పుడు పడిన మూడో గాజు మందు కాదు మహాలక్ష్మి. ఆ గాజు కూడా పడకపోతే నువ్వు నాకు దక్కవేమో అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. మహాలక్ష్మి, నాకు నీ మీద ప్రేమ లేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నాకు గుండె లేదని మాత్రం అనుకోవద్దు. కనీసం నీ భర్త బతికిన తర్వాత అయినా నాకు హృదయం ఉందని నమ్ము మహాలక్ష్మి. చివరిగా ఒక్క మాట, చాలామంది చాలా సంవత్సరాలుగా చాలామందితో చెప్తున్న మాట, చాలా మామూలు మాట, ఐ లవ్ యూ. I love you, Mahalakshmi. I love you forever. Oh,